తరువాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఐఎమ్ సారీ. అరే ఏం లేదురా, మమ్మీ కంట్లో నలకబెడితేనో ఊస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. మమ్మీ మీ కంట్లో నలకబడిందా పాపం? కంట్లో నలకబడిందా? చేసిన తప్పు చాలక సంజాసేందుకు చిన్నపిల్లాడు వాడు అడిగాడా? ఆ పెద్దరికం ఏదో మనమే ఉంచుకోవాలి. కానీ అందుకే నీకు మన పెళ్లి రోజే చెప్పాను. ఆ పెద్దరికం డిగ్రీ ఏదో ఇంకా 17 పోయిన తర్వాత ఎద్దు, కానీ అంతవరకు మనకు చిన్న రకం సాగనియాలి. ఇది నా మాట అంటే ఏదో కొంపలు ముందుకున్నట్టు సంవత్సరం జరగకుండా. అవును, ఆ తప్పంత నాది. పదండి టిఫిన్ తిందరు. ఏమిరా ఏమిరా అని తొందరగా తింటున్నావు బాబు? బాగా నవ్విన తినండి, అరగదు అరగండి ఆరోగ్యం. ఇస్తే మొన్న ఈ విషయాన్ని గురించే ఐక్యరాజ్య సమితిలో. ఏమండి ఏమండి? నాకు తెలియక అడుగుతాను. సాధారణంగా అన్ని తెలిసి అడుగుతావే, ఇదొక్కటే తెలియలేదు. అయితే అడుగు. మా అత్తగారు మీ చిన్నప్పుడు వాస ఎక్కువ పోసారా? ఏమమ్మా? ఏం లేదు, ఒక్క క్షణం ఊరుకోకుండా లొడ 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 అని మాట్లాడతారు కదా, అందుకని. ప్లీజ్ ప్లీజ్ షట్ యువర్ మౌత్ మై బాయ్. యు నో ఐ యామ్ ఎ డాక్టర్. అందులోనూ సైషియాట్రిస్ట్, అంటే మనస్తత్వానికి సంబంధించిన డాక్టర్. నేను నవ్వుతూ మాట్లాడాలి, రోగులతో మాట్లాడించాలి, ఆ మాటల్లో నుంచి వాళ్ళ దెబ్బ ఏంటి తెలుసుకోవాలి, తెలుసుకున్న వాళ్ళ రోగం కూడా. సార్ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ షుగర్ మై డియర్ సన్? నో. వై? పంచదార ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఓ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. చూసావా మై సన్ అప్పుడే డాక్టర్ అయిపోయాడా? యు ఆర్ రైట్. తల ఊరుకోండి. వై? నీ దృష్టి తెలియదు. ఐషా లేడు కాదు, బెడ్డే నమ్ముకుంది, మా నాన్నగారు దగ్గరికి పొమ్మంది, ఇందులో ఇరుక్కుపోయాను. తీరా తీరా. మా నాన్నగారేరి వస్తారు బాబు, నువ్వు లోపలికి. ఎప్పుడు ఇంకెప్పుడు? నీకు జబ్బున ఏమై బాగా తిరుగుతున్నావు? నేను తిరగడం ఎప్పుడెప్పుడు? నువ్వు చక్కగా బుద్ధిగా మందు తిన్నావు. నేను మందు తినడం ఎప్పుడెప్పుడు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఎప్పుడెప్పుడు? ఇప్పుడే. ఇప్పుడేనా? అయితే ఇప్పుడు. డాక్టర్ నేను మందు తినొస్తా. డాక్టర్ నన్ను తీసుకున్నాను. డాక్టర్ 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 నర్సును డాక్టర్. హలో హలో. అయ్యో అల్లుడు, ఏం చెప్పను నాయన, నాడి తపాలేగా తకతిం 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 పరిగెత్తుతూ ఉంటాను. ఈ డోలు ఎప్పుడు పడిపోతుందో నాయన. నీ దొట్టాను మనం, నీకే తప్పు లేదు, నీకే చక్క గుండ్రాలే ఉన్నావు. నే గుండ్రాలే ఉంటే ఏం లాభం నాయన, మీ అత్త కొండ తెలవలేక పీకు తింటూ ఉంటాను. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్నారు? ఏమిటి అల్లుడు ఈ పితలాటం? నాన్నారు తెలుగే మర్చిపోయారా? పితలాటం కాదు, పవిత్ర బంధం. డాక్టర్ మా నాన్నారు నేను వెళ్ళొస్తాం. రెండు నాన్నారు ఎక్కడికి రా? ఏట్లోకి? ఏట్లోకి ఎందుకు? స్నానానికి. అయ్యో నాకు ఈతే రాదుగా. ఈ పీత ఇవ్వండి. నాన్నారు మళ్ళీ పొరపాటు మాట్లాడుతున్నారు. నేను పీతను కాదు, మీరు పీతలు, నేను సుతలు. పిలసుతమన్న నాన్నారు, పిలసుతమన్న నాన్నారు, పిలసుతమన్న నాన్నారు. రాజు ఈయనే కదా మీ నాన్నగారు? ఆయనే మా నాన్నారు. అయితే వార్త ప్రెస్ వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా డాక్టర్, చప్పుని ఇంటికి వెళ్ళిపోతాడు డాక్టర్. మరి నీ కట్టారు సర్దుకోకు. నాన్న నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. ఇదేమిటయ్యా అల్లుడు, ఒక ఇల్లు ఇల్లాలు కొడుకుతోటే ఉక్కిరి బిక్కిరి అయి చస్తూ ఉంటే వీడేమిటి అరిష్టాలు అయ్యేది నాకు? బాబాయ్ పాపం అతను తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు, దాంతో అతను మతి భ్రమించలేకపోయాడు. బహుశా వాళ్ళ నాన్నగారు మీలాగే ఉండవచ్చు, అందుకే మిమ్మల్ని చూడగానే అతను అలా ప్రవర్తించాడు. నీ తండ్రి లేడు రాడు అని చెవులు మెలేసి చెప్పకూడదు. చెబితే అతను గుండె బగిలి చనిపోతాడేమో అని భయంగా ఉంది. అందుకే ఒకవేళ ఈ నిజం తెలిసినా ఆ షాకును తట్టుకోగలిగే శక్తి కోసం నేను వంచేస్తున్నాను. అలాగా ఈ తగలాటం మాత్రం నాకు తగలకుండా చూడండి. అలాగే అవతల ఆపరేషన్ ఉంది ఇంటికి. అబ్బా మళ్ళీ ఇంటికి పడవది. ఆ వేసేది పుల్లిది వేయకూడదా? వాడు తలకాయ వేసే డక్కి పొల.
శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ. చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లెపూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఎందుకు ఇంకెందుకు. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు ఈ గోళ. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు ఈ గోళ. చల్లగాలి చెప్పవే, చందమామ చెప్పవే, మల్లె తావి చెప్పవే, మంచి మాట చెప్పవే, చెప్పవే. చల్లగాలి ఓ చందమామ, ఓ చల్లగాలి. నా పైన మీరైన చూపాలి జాలి, నా పైన మీరైన చూపాలి జాలి. బెట్టు చేసే అమ్మగారిని, బెట్టు చేసే అమ్మగారిని, గుట్టుగా నా చెంత చేర్చాలి, మీరే చెంత చేర్చాలి. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెందుకు ఈ గోళ. చల్లగాలి చెప్పవే, చందమామ చెప్పవే, మల్లె తాను చెప్పవే, మంచి మాట చెప్పవే, చెప్పవే. శ్రీమతి గారికి తీరిన వేళ, శ్రీవారి చెంతకు చేరిన వేళ. చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లెపూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఎందుకు ఇంకెందుకు. అల్లుడు 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 ఎడబా వెళ్ళండి. అల్లుడు మా బాబు కదా, వెళ్ళండి. అల్లుడు అల్లుడు నమస్కారం. తర్వాత నాయన నీకేం పూల రంగడం, పల్స రేటు 5 అంకెకి పెరిగిపోయింది. నాడి నాడులు గాలి పుడకలేక పేలిపోతున్నాయి నాయన. ఎప్పుడు ఉండేదే, అసలు విషయం అంటే చెప్పు. అసలు విషయం, ఆ రోజు ఆసుపత్రిలో నాన్న నాన్న అని నన్ను తగులుకున్నాడే, వాడు సరాసరి ఇంటికి వచ్చేసాడు నాయన. కాదు కాదు బాబు, వాడు నా గుండెల్లో గాజు పెక్కు. అసలే ఇంట్లో పూర్తో కొంపుట్లో కూర్చున్నట్టు ఉంటే మళ్ళీ ఈ మేడం ఒకటి. మా ఆవిడ గారు, నీ అత్త నాయన. ఏమిటి, వీడు నీ కొడుక, వీడికో తెల్ల, దానికి నీకు సంబంధమా? ఇల్లాడ పెళ్ళారు ఊరి మీద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొడుకులు ఉన్నారు చెబుతావా లేదా అని. ఇదిగో ఏ పిల్లక పట్టు కూర్చున్నా నాయన. అదేమిటి బాబాయ్, ఏ ఆడదైతే మాత్రం ఇలాంటి అనుమానాన్ని ఎలా సహిస్తుంది? పద్మా ప్లీజ్. మావయ్య, ఆ రాజు కథంతా విన్నావు కదా. చచ్చిపోయిన అతని తండ్రికి అతనికి ఎంతో అనుబంధం. ఆ అనుబంధాన్ని మర్చిపోలేక అతని తండ్రి పోలికల్లో ఉన్న నిన్ను వదలలేకుండా ఉన్నాడు. మనం కొన్నాళ్ళు ఈ భ్రమం నిజం చేయాలి. నిజం చేస్తే అతని గుండె గట్టిపడుతుంది. ఆ తర్వాత అసలు నిజం నేనే చెప్తాను. అంతవరకు నువ్వు అతని తండ్రిగా నటించాలి ప్లీజ్. ఎలాగయ్యా,
ఇప్పటికే 16,000 గోపికల్ని ఆంధ్రప్రదేశ్లో 4 మూలలా పెట్టుకున్నానని నా పెళ్ళం గారు నా గొంతు మీద కూర్చున్నది. అడిగమ్మా, నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత భయపడతావు? నువ్వు ధైర్యంగా నుంచునే ఉన్నాను. సరే, నేను నా పెళ్ళం దగ్గర ధైర్యంగా నుంచోడరా? లేదు నాయన, పరిగే. మావయ్య, నిన్ను చూసి అత్త పరిగెత్తేట నేను చేస్తాను, సరేనా? కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పదంటా. నాన్న అని వాడంటే ఎరా నాన్న అని నేను అనాలి, అంతేగా అంటాను. తర్వాత నా అంత్యక్రియలు నువ్వు చూసుకోవాలి. అమ్మా వస్తాను. చాలా బాగుంది సార్ మీ సలహా. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నాన్న అంటే ఇతను తండ్రిలా నటించాలా? రేపు ప్రభుత్వం వచ్చి తమది నాదా అంటే హా సవితి అని నేను నటించాలా? ఇదేనా తమ చేసే వైద్యం? వేస్తానండి. నా పేరు ప్రేమ్ బైరాజ్, నువ్వు మాతా బైరాజ్. ఏతా బైరాజ్? మాతా బైరాజ్, ఈ ప్రేమ్ బైరాజ్ గారి తల్లి. మా ఇంట్లో మమ్మల్ని రాను డక్కి పిల్లో. రే, నాకు తెలియని మాటలో ఏదేదో తిట్టేస్తున్నావు. నాకేదో కోపం వస్తున్నట్టు ఉంది. మీలాంటి బైరాజులందరికీ కూడా బయట సుత్రం కట్టించారు, అక్కడికి పండరా. మాటని కేట్రా, ముందు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయి, తీసుకొని జైలు మనతో తీరిపోతుంది. ఏమండి, మా ఇంట్లో ఫోన్ ఉందండి. తెలిసిన వాళ్ళ డక్కి రాగరా. లోపలికి వస్తారా? లోపలికి. మా నాన్న రావాలి, నీ ఎంత తేరాలి. ఈ లోపుగా లోపలికి వాళ్ళు పెట్టారా, మేకలేసి దిగేస్తానంతే. ఎరవద్దు, టాకాలు ఇవ్వాల్సి వస్తుంది నోటికి. వాడెవడో తీసుకొచ్చి మా మీద ఉసుకొలిపి మమ్మల్ని ఇంట్లో వచ్చి బయటకి కట్టిస్తావా? నాన్నారు, మీరు లోపల రండి నాన్నారు. మీకు అసలే ఒంట్లో ఏమీ బాగోలేదు. మీరు ఇక్కడ కూర్చోండి నాన్నారు, కూర్చోండి. వాళ్ళ సంగతి నేను తెలుసా? ఏమండి, మమ్మల్ని బయట నిలబెట్టి ఇలా చేస్తారా? అసలు మీరు మనుషులేనా? నాన్నారు, మీరు అనవలసిన మాట నేను అనేశాను, నన్ను క్షమించండి నాన్నారు. నేను నిద్రపోండి నాన్నారు. రామాలాలి నాన్నకు నిద్ర రావాలి, కృష్ణాలాలి నాకు నిద్ర రావాలి. చూడండి, వెళ్ళేది పల్లెటూరు, పెద్ద దర్జాగా కనిపించాలని సూట్లు బుట్లు వేస్తే రక్కండే బాగుండదు. అది కాదండి, అందరూ ఒకలా ఉండి మీరు మాత్రం మేరుగా ఉంటే. తర్వాత నీళ్లు కాచి తాగండి, ఉత్తి నీళ్ళు తాగొద్దు. చూడండి, రాక రాక పల్లెటూరు వచ్చాం కదా అని చెట్లు చావలు ఎక్కకండే. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు సరే బాబుని. నేను చిన్నపిల్ల అనుకున్నారా? చూసుకోగలను. దిగండి. ఇదిగో చూడు బాబు. వేచను రే పల్లె వేచను పేళ
మీరొస్తారని ఆయన వచ్చారన్నయ్య. ఎవరు? ఎవరైతే నీతో చెప్తారా ఏమిటి? అంటే నా నోటితో చెప్పకూడదన్నయ్య. చెప్పకూడదా? నా కర్మ ఇంత పిచ్చనే దొరికారు మీ బావుగారు. లేదమ్మా, నువ్వు పొరపాటు పడు. అయ్యో అయ్యో, నా కళ్ళారాదు సన్నయ్య. లేదమ్మా శారద, ఎవరినో చూసి ఎవరో అనుకుంటా. నా మాట విను. ఎక్కడికమ్మా? ఇంకెక్కడికి? ఇక్కడ అన్నయ్య, నేను ఇప్పుడే చూశాను. ఇక్కడ ఏమో అన్నయ్య, ఆయన అలా అనుకున్నారు. నేను కళ్ళారా చూశాను. సరేలే, నీ మనసులో ఎప్పుడు అదే ఆలోచనగా నీ కళ్ళ కూడా అలా కనిపించింది. అయ్యో కాదన్నయ్య, నేను ఆయనతో మాట్లాడాను కూడా. ఇంత నాకు తాడు సిగ్గు ముంచుకొచ్చింది. నేను నీ దగ్గరకు వచ్చాను అన్నయ్య. నీ పిచ్చి గాని ఇక్కడికి వచ్చిన వాడు మన ఇంటికి రాకుండా ఉంటాడా? అది కాదన్నయ్యా. శారద, సరే నేను వెతికి తీసుకొస్తాను గాని నువ్వు ఇంటికి పదమ్మ. అయ్యో రామ్మా. మాస్టరు, మాస్టర్ ఏమండి? ఏమండి, ఈ ఊరు మున్సిపల్ గారు ఇల్లా కూడా చెప్పగలరా? మున్సిపల్ గారు ఇల్లా? నాతో రండి. మీరే బాబు, మీరు అడిగిన మున్సిపల్ గారు. నమస్కారం అండి. అరే అదే 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 ముత్తి సారా, నువ్వు పెద్ద బిజీ డాక్టర్ కదా, నా పెళ్లికి వస్తావా రావు అని అనుకున్నాను. నీ పెళ్లికి రాకుండా ఉంటారట్రా. మున్సిపల్ గారు ఇతను మూర్తి, వీడు నేను కలిసి హై స్కూల్లో చదువుకున్నాం. తెలుగు గలవాడు, అదృష్టవంతుడు, పెద్ద డాక్టర్ అయిపోయాడు. లోపలికి వెళ్ళు బాబు. రాయ్, అది సరిగానే ముందు నాకు ఈ విషయం చెప్పరా. నేను రేవులో అడుగుపెట్టిన దగ్గర నేను చూస్తున్నాను, ప్రతివాడు నా వంక చూసి అదోలా అయిపోవటం, ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు కొయ్యి పారిపోవటం ఏమిటిదంతా? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. అదంతా ఒక కథలే బాబు. అచ్చం నీలాగే ఒక అబ్బాయి ఉండేవాడు ఇక్కడ. అతను ఇప్పుడు ఎందుకులే బాబు అవన్నీ? నువ్వు ముందు స్నానం చేయాల్సిపోయి ఉంటారా? ముత్తి, నీ ప్రాక్టీస్ అది ఎలా ఉంది ఏమిటి? చూడు బాబు, నీకు దారిలో గుడి దగ్గర ఎవరైనా అమ్మాయి కనిపించిందా? అవునండి, కనిపించింది. నన్ను చూడగానే మీరు వచ్చారా అంటూ ఎక్కడ లేని ఆనందంతో అమ్మాయి అమ్మాయి అంటూ పొలాల వైపు పరిగెత్తింది. మేస్తారు అయిపోయింది, మేస్తారు అంతా అయిపోయింది. ఏమిటండి, ఏమైపోయింది? ఏం చెప్పమంటావు బాబు? అదంతా ఒక విషాద గాథ బాబు. ఇందాక మిమ్మల్ని చూసి పరిగెత్తుకుని పారిపోయిందన్నారే ఆ పిల్ల, మా ఊరికి గోదావరమ్మతో పాటు ఆ భగవంతుడు ప్రసాదించిన వరలక్ష్మి శారద. కేశవన్న పొలం వెళ్ళాడా అక్క? ఇంకాలే. అరే రంగా. ఏంటక్క? అవ్వకి కాళ్ళు మేకుచ్చుందని చెప్పావుగా, ఎలా ఉందిరా? ఏం చెప్పట్టా అక్క, అట్టాగా ఉంది. అయ్యో పాపం. మరే ఇంటికి వెళ్ళగానే పిండి ఉడకేసి పంపిస్తాను, కాలు కట్టించు. ఏమిటో, మన ఊళ్ళో ఒక డాక్టర్ అయినా లేడు. ఏమండి ఏమండి? అల్లుడు, నా మాట వినల్లుడు. ఏమిటండి వినేది? ఇదిగో మామగారు, మీరు ఆ గొలుసు సంగతి ఏమైనా చెప్పండి, వింటాను అంతే. అది కాదు బాబు. మీరు 100 చెప్పండి, 100 చెప్పండి, ఏం లాభం లేదు. ఏంటి బాబాయ్? ఏం చెప్పనమ్మా, అమ్మాయి పెళ్లికి పెట్టిన గొలుసు బుద్ధి గడ్డి తిని పొలం కోసం అని అమ్ముకున్నాను. ఆ గొలుసు ఇప్పుడు ఇస్తేనే కానీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళని పంతం పట్టు కూర్చున్నాడు. అక్క, నా కాపురం ముగ్గైపోయింది అక్క. ఏమిటా మా మాటలు బాబాయ్? ఈ నగ పెట్టి సావిత్రి నత్తగారింటి పంపించండి. నీ నగ వద్దమ్మా, రక్తం ధారపోసైనా సరే వడ్డీతో సహా తీర్చుకుంటా. భలే వాడివే, సావిత్రి అందాక ఏడుస్తూ ఇలా కూర్చోవలసిందేనా? అయినా నాకు ఈ నగ లేకపోతే మునిగిపోయిందేమీ లేదులే. క్షేమంగా వెళ్దామ్మా. అక్క, బాబాయ్ నువ్వు కూడా వెళ్ళి అత్తగారింట్లో దిప్పిరా. వెళ్ళొస్తాను పిన్ని. అమ్మా శారద, మా ఊరి దేవత నువ్వే ఎదుర్రామ్మా. రామ్మా పదండి.
ఏమా ఊరు రానిచ్చిందా? బాగుందన్నయ్య నువ్వు చెప్పేది. ఎవరికి వాళ్ళ నన్నంటుకోకు నామాల కాకని కూర్చుంటే ఎలా? అవునులే, ఇంట్లో అన్నయ్యలకి కడుపు మాడుతున్నా, ఊళ్ళో వాళ్ళ యోగక్షేమాలు విచారించి వాళ్ళతో పాటు ఏడ్చి నవ్వి బాలుడు కొద్దెక్కిన తర్వాత ఇంట్లోకి వస్తా. అంతేగా, మా అన్నయ్యకి పిలవగానే వస్తుంది కోపం. కూర్చో బాబు. ఇంతకీ కూర ఉన్నా ఉండేవా? పచ్చడి వెతుకులేను. మా అన్నయ్యకి పచ్చడి వెతుకులే కర్మ. రాజా వంట నీకు ఇష్టమైందేలే. అయ్యో అబ్బా, మళ్ళీ ఎటక్కడికి? అదే అన్నయ్యా, పాప ఆ దూడముండని ఎండలో వదిలేసి వచ్చాం. పాకలు పెట్టేసి వస్తా. కూర నర లేకుండా కుక్క తిని పెడతావా? నాకు నేను సత్య తిన్నా. వచ్చేటప్పుడు ఊరికి చేతులు రాకపోతే ఏ తోటలో నాలుగు కాయలు తెంపు రాకూడదు ఏంటి? రాత్రులు పగలు పొలంలో పనిచేసింది చాలా, కానీ కూరలు కూడా తెచ్చిపెట్టాలంటే లేకపోతే మానేస్తా. జీవా అంతా ఏమిటత్త ఈ గోళ? చూడమ్మా మీ మామ తనేమో కూరలు తేడంట, నన్ను ఇక ముక్కలు ముక్కలుగా కోసుకొని వండి పెట్టాలి మామూలు. అదే ఉండు మా వస్త. అన్నయ్య కోపడతావా? ఎందుకు ఈ వండిని కూడా తీసుకెళ్ళి అత్తకి ఇచ్చిరా? అది కాదన్నయ్య, పాపం విన్నానులే, వాళ్ళకేం పాపం నువ్వు ఉన్నావుగా, నాకే పచ్చడి మెతుకులు పాపం. తీసుకెళ్ళి. నువ్వు నవ్వుతూ ఇస్తేనే. పిచ్చి తల్లి, ఎవరి మనసు నచ్చుకున్నా ఇంత బాధపడిపోతావే, నీతో ఎట్టాగే. తీసుకెళ్ళి తీసుకెళ్ళు. ఏంటి మావా, అత్త మీద వెళ్ళి భోజనం చేయకుండా పోతావా? అత్త అత్త ఏమ్మా ఇది ఒక కూర మా తల్లి బా. వెళ్ళు మావా, వెళ్ళి భోజనం చెయ్యి. అన్నయ్య మధ్యాహ్నం నువ్వు అన్నానికి వచ్చేటప్పటికి మంచి వేపుడు పులుసు అన్ని చేసి పెడతా. ఏం అక్కలేదు కదమ్మా, నువ్వు ఇట్లాగే ఎదురుండ కూర్చుని గంజి తాగించు హాయిగా కట్టుకుని. అవును బాబాయ్ ఎందుకో కబురు చేశాడు, వెళ్ళావా? ఎక్కడా నువ్వు ఇప్పుడు వచ్చావు? అనంతని వెళ్తాంలే. అది సరే, ఏంటి బాబాయ్ కబురు పెట్టావు? కేశ బాబాయ్ ఈవేళ మన కిష్టమూర్తి వస్తున్నాడా? అప్పుడే డాక్టర్ అయిపోయిందా? ఆహా, నువ్వు వెంటనే బండి కట్టుకుని రేవు దగ్గరికి వెళ్ళు. ఎంత మనూరుడైనా పెద్ద చదువు చదువు వస్తున్నాడుగా, ఆ పాటి మర్యాద మన్నన చేయకపోతే మనకి మన ఊరికి కూడా నామోసి. ఏంటబ్బా అట్టగా బాబాయ్? అదేనే మన మళ్ళీ లేదు, ఎంత అల్లరి చేస్తుంది అనుకున్నావు? రోజు దాంతో వేగలేకపోతున్నానే. అన్నయ్య అన్నయ్య ఆగో అన్నయ్య ఇదిగో. ఏంటమ్మా ఇది? ప్రసాదం అన్నయ్య. చూడమ్మా శారద, బండిలో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా పెట్టు. డాక్టర్? చూస్తావేంటమ్మా, మనం చిన్నప్పుడు కిట్టయ్య కిట్టయ్య అనేవాళ్ళమే, ఆయనే ఇవ్వమ్మా. మా చెల్లెలు బాబు, మీరు చిన్నప్పుడు చూసుంటారు. ఎవరు? శారద. అవును. ఎంత మారిపోయింది, గుమ్మడి పువ్వు లాంటి ముఖం. ఏమిటో బాబు, ఇంత వయసు వచ్చినా ఇంకా ఏమీ తెలియని పసిపిల్లలాగానే ఉంటుంది. ఏఐ చేతిలో పడి ఎలా కాపురం చేస్తుందో గాని, వాడు దీనికి మొగుండనే సంగతి మర్చిపోయి ఏ తల్లో తండ్రో అని చూసుకోవాల్సిందే. అన్నీ తెలుసనుకునే అహంభావం కన్నా ఏమీ తెలియదు అనుకునే అమాయకత్వం ఎన్నో రెట్లు మీరు కేశవా. నితిన్ గారంటే? అవును పిన్ని, డాక్టర్ గారు మన ఊళ్ళోకి ఇప్పుడే వచ్చారు. ఆసుపత్రి కూడా పెట్టిస్తారంటే వెంకన్నా. మా సారు ఈ సంగతి మీకు తెలుసా? ఏమిటమ్మా? మన ఊళ్ళోకి డాక్టర్ గారు వచ్చారండి, ఇక నుంచి ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళో ఆసుపత్రి కట్టిస్తున్నారా? ఏమిటో ఇది, ఈవేళ నువ్వు పెద్ద చదువులు చదివిన వాడివి, పైగా డాక్టర్వి. కాదండి, ఈనాడు నేను ఎంత డాక్టర్నైనా, మీరు ఆనాడు దయతో దగ్గరకు తీసుకున్నా ఆ దిక్కులేని పెద్దవాడిని. చాలు గాని, ప్రయాణం చేసి వచ్చావు, ముందురా స్నానం చేతు గాని. చెప్పండి బాబు, డాక్టర్ గారు ఆసుపత్రికి చోట ఎక్కడో సెలవిస్తే ఏర్పాటు చేసేస్తాం. ఉండండి అయ్యా, వచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే తొందరపడిపోతే ఎలా? అయినా అతని అభిప్రాయం ఏమిటో, బస్తీలో ఉండాలనుకుంటున్నాడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు? అదేంటి బాబు, వారు హాస్పిటల్ కట్టిస్తారని ఊరంతా గోలైపోతాను. ఏమయ్యా, ఊళ్ళో ఆసుపత్రి పెడుతున్నట్టు ఊరందరికి చెప్పేయడం కూడా అయిపోయిందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది బాబు, నా కోరిక అదే అయినా నేను ఇంతవరకు మనసు విప్పి ఎవరో చెప్పలేదు. మరి అప్పుడే అందరికి ఎలా తెలిసిపోయింది? మన శారద చెప్పిందయ్యా. శారద శారద, నీకెందుగా మా అనవసర విషయాల్లో దుఃఖం చేసుకుంటావు? ఏం చేశానని? ఆ డాక్టర్ మన ఊళ్ళోనే ఆసుపత్రి పెడతాడని ఊరంతా తాడింపేశావా? నీతోనే చెప్పారా? ఏ పెట్టడం లేదా?
మన ఊళ్ళో జనానికి చేతికొచ్చినా కాలుకొచ్చినా ఆ మృదరం వెళ్ళి అవస్థపడాల్సిందేనా? అబ్బా సంపేశాల వేడెక్కుగా ఉంది. మన చంచే తాతకు గుండె జబ్బొచ్చిందా? మన ఊళ్ళో పెద్ద డాక్టర్ ఉంటే ఆయన ప్రాణాలు దక్కే కదా. బాగుందమ్మా నువ్వు చెప్పేది. అవసరం వాళ్ళ కష్ట సుఖాలు లాభ నష్టాలు చూసుకునక్కల. ఏమిటా మా కష్ట నష్టం? ఏమిటా మూడు కాళ్ళతో టక్కు టక్కున బస్సులో తిరిగే మనిషి ఈ బురదగుంటలోను పేడకుప్పల మధ్య తిరగలంటే తలరా మరే కొద్ది ఒళ్ళు పెట్టిపోతుంది. ఇదిగో శారదా బోల్ డబ్బు ఖర్చు పెట్టి చదివింది, వడ్డీతో సహా లాగడానికి ఇచ్చేవాళ్ళుంటే పెట్టుబడికి మూడు రెట్లు కడదాం కొంచడానికి తెలిసిందా? సరేగానే నువ్వు తొందర అన్న మరిగా నువ్వు వెళ్ళి గుడ్లు మార్చుకో, నేను మంచిగా తీసుకొస్తా. చెప్తానండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా వస్తాను. రండి కూర్చోండి. మర్యాదల తర్వాత కానీ ఎవరికి ప్రమాదం ఉందనో ఎక్కడా రోగి? ఏంటి గూళ్ళు తుతున్నావు? ఇక్కడే ఉండాలండి, ఎక్కడికెళ్ళింది? సరే ఎందుకు నీ రోజు మనిషా జంతువా? జంతువు అయితే ఏమండి, మనిషి కంటే ఎక్కువ. మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది. పాపం నేను వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని చచ్చిందల్లా ఇక్కడ పడుంది. అంటున్నావు కొంపతీసి మళ్ళీ అంటే పిల్లే? అవునండి. మంచి రోజు తీసుకొచ్చావని నువ్వు ఇక్కడ కూర్చొని వెతుక్కుంటూ ఉండు, నేను వస్తాను. ఏమండి డాక్టర్? డాక్టర్ దానికి ఏదో పెద్ద జబ్బు చేసి ఉంటుందండి, లేకపోతే చెంగు చెంగును తిరిగేది ఎందుకు అలా అయిపోతుంది? కొంచెం ఆగండి పిలుస్తాను. శారదా కమల మన మళ్ళీని చూసావా? మన మళ్ళీ నాలుగు బుజ్జి పిల్లలే కందే, అక్కడుంది రా చూద్దాం. తల్లి పిల్లలు బాగున్నారా? ఏమండి మీరు కూడా రండి మళ్ళీ చూద్దరు కానీ. ఎందుకు వారు క్షేమంగానే ప్రశ్నించారుగా? మళ్ళీ లేదు, అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే పావుల నర్సయ్య గారు లాగా నా పేరు దాని చెవిలో చెప్పు లేచి కూర్చుంది. ఎందుకే నేటి డాక్టర్ అని పిలిచింది? మన మళ్ళీ చూద్దాం. నీకు తెలియదే ఉంది బాబాయ్, మన అమ్మాయి ఎంత అందగా తో ఏం చదువుకుందో మనకు బాగా తెలుసు. కాకి పిల్ల కాకి ముద్దైనా అవతల వాడు పిల్ల నవనవలాడుతుండాలని ఆశభూష్ అంటూ ఇంగ్లీష్ అది కాస్త మాట్లాడాలని అనుకుంటాడుగా. వాడు అనుకున్నా అనుకోకపోయినా నీకు మాత్రం అలాంటి పిల్లని చేసుకోవాలందా నాకు అర్థమైపోయింది అబ్బాయి. రాలేవాడు ఈ ఉపన్యాసాలకి ఏం కానీ అసలు విషయం ఏమిటో చెప్పు. ఆ కుర్రోడు ఐదో పారం తప్పి రాయమండ్రిలో గుమస్తగిరి చేస్తున్నాడు. ఈ మధ్య ఏదో తండ్రి కొడుకులకు తగాదా వచ్చింది, అతను వాటాకు రావాల్సిన రెండు ఎకరాల గురించి కోర్టులో కేసు నడుస్తుంది. నువ్వు కాస్త కలగ చేసుకుని అతను గెలిపించి ఆ రెండు ఎకరాలు అతనికి వచ్చేట్టు చేస్తే అది సరేనబ్బాయ్. ఈ సంబంధం విషయంలో కట్నాలు కానుకలు ఏమైనా ఉన్నాయా లేకపోతే పిల్ల ఊరికే మూడెట్టేసి పంపించేయడమేనా? నువ్వు బాలేవాడు బాబాయ్, ఐదో ఫారం దాకా చదువుకుని రెండు ఎకరాలు ఉన్నాడు ఉట్టే చేసుకెళ్ళిపోతాడేంటి? అయితే ఎంత కావాలట? 10,000 అడుగుతున్నారనుకో బాబాయ్, మనం కాదుకూడదని పట్టుబట్టి కోర్టులో కేసు గెలిపిస్తానంటే 8,000 ఒప్పుకోవచ్చు. అబ్బా 8,000 నీ దగ్గర అంత డబ్బు ఉందట బాయ్. నీకు తెలియదే ఉంది బాబాయ్, నాకున్న కాస్తు కొండరా నువ్వే కట్టుకుని ఎట్టగైనా నువ్వే సర్దుబాటు చేయాలి. చెల్లెలి కోసం ఉన్నదంతా త్యాగం చేసేసి చిప్ప చేత పట్టుకుని బైరాగిలా ఊరిమే పడతానంటావు. అది కాదు బాబాయ్, ఆడపిల్లని కన్నా వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు బాబాయ్? నువ్వేమీ చేయొద్దు, మా ఊరే చేసుకుంటుంది. ఒరే శారద మల్లెపువ్వురా, చెట్టు నరికిస్తావా పువ్వు కోసుకుంటాననే వాడికి కాదురా అలాంటి దేవతని ఇవ్వాల్సింది. సరే నాకే, ఆ పిల్లేదో దేవతని ఎవరైనా కళ్ళకద్దు కట్టేసుకుంటారని ఆశపడుతున్నావు. బాబాయ్ ఇలాగే నేను తెచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెట్టు కూర్చోవు, ఆఖరికి దాని పెళ్లి విషయంలో నేనే పొరపాటు చేశానని నువ్వే బాధపడతావు, తర్వాత నీ ఇష్టం. సరే ఆ బాధ అయినా భరిస్తాను, కానీ నీ ఇష్టం వచ్చిన సన్యాసం తెచ్చి కథ పెట్టేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇవిలో కంటే అదే పెద్ద డాక్టర్. ఏమిటి అబ్బా? ఏం లేదు మోచిపోయి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే పదా. భలేదానివి ఈ మాత్రం డాక్టర్ దగ్గరికే కాస్త అవసరం రాస్తే అదే దక్కుతుంది. అయినా నా దెబ్బ తగలలా. నన్నాడు దెబ్బ తగలలేదా? పిల్లికి డాక్టర్ కావాలి, నీకు అక్కర్లేదు? పదా అక్కర్లేదే పదమంటుంటే పొద్దున్నే దేశవర్ మొక్కలు చూశాను. ఇలాంటి విషయాలు అసలే చేయకూడదు, ఎముకలు విరిగి విరిగినట్టే ఉండి ఎప్పుడోసారి పుట్టుకుమంటాయి, ఆ తర్వాత చాలా ప్రమాదం. నేనేం చేయలేను. నువ్వు పరీక్ష చేయించుకో, నేను వస్తా. కమలా అది
దెబ్బ ఎక్కడ తగిలినా దాని ప్రభావం గుండె మీద కదా ఉండేది. గుండె కట్టిదనుకు ఏ దెబ్బనే మనిషిని ఇచ్చేలేదు. ఆ చూడండి, ఏ నీ గుండె తోచుకుంటానే భయమా? అయినా దాన్ని కనిపించకుండా ఎక్కడో లోపల భద్రంగానే దాచుకున్నావు కదా, అంత తేలిక దోచుకోగలనా? అవును, దెబ్బ కాలికి కదా తగిలింది. అయ్యో కృష్ణ కృష్ణ! ఏంటి కాళ్ళు పట్టుకున్నా ఆయన? పిచ్చిదానా, శ్రీకృష్ణ భగవాన్ అంటే సత్యభావం కాళ్ళు పట్టుకున్నాడు. ఏది ఎక్కడ? నన్ను చేరగా చారదా, నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ. ఓ శ్రావణ నీరదా చారదా, చారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ. చాపమది ఏమి కోపమది చంద్ర తాపమది, ఏమి ఆహోయలు ఏమి కులుకుశల ఏటి పిలుపు అది, ఏమి అడుగు కల హంస నడుగు హోయ్, ఏమి ఆలయలు కలగా కదిలే ఆ అందం, కలగా కదిలే ఆ అందం, కావాలన్నది నా హృదయం, కావాలన్నది నా హృదయం. నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ, ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కేలేత బుగ్గ. నీళ్ళి కళ్ళల్లో నానీడ చూసుకొని, నీలి కళ్ళలో నీడ చూసుకొని, పాల నవ్వులో పూలు దోచుకొని, పరిమళించేనా చండు ఓలగిడి దండవోలి, నిన్ను గుండె కద్దుకొని నిండు ముద్దుకొని పరవశించేనా. అలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం, పులకించాలి కలకాలం, పులకించాలి కలకాలం. ఇంతకెలా వచ్చేసావు? ఈవేళ ముక్కోటి ఏకాదశి కదూ, నీ ప్రసాద్ ఇద్దామని వచ్చా. ఇవాళ ముక్కోటి ఏకాదశి అక్క, బతికించావు. అయితే ఇవాళ డాక్టర్ గారికి ఉపోషం పెట్టేస్తాను, ఆయనకు పుణ్యం వస్తుంది, నాకు ఈ తిట్లు తప్పుతాయి. తిట్లా? ఎందుకు తిట్లు? ఎందుకేంటక్క, ఈ వంట పాత్రలో ఏదో కల్తీ ఉన్నట్టుంది. ఇందులో ఏది వండినా
తుమ్మ బంక వాసన పచ్చి తేగల రుచి తప్ప ఇందులో ఏది వండినా బాగుంటుంది లేదక్క. ఈ వంట పాత్ర లోపం ఉందని తెలియక నా వంటలో ఏదో తప్పుందని తగదిట్టేస్తున్నారక్క. నీ వంట, ఈ వంటిల్లు, ఈ వంట పాత్రలు, అయ్యో అయ్యో. సరే గాని నువ్వే వంట చేయక్కర్లేదు, నేను మైండ్ నుంచి పట్టుకొస్తాలే. అయ్యా బాబోయ్, అట్టాగైతే చచ్చి నీ కడుపును పుట్టేను. పాపం ఇక కానివ్వండి, మిమ్మల్ని భోంచేయండి. వినపట్టం లేదా? కనపడుతుందంతే. ఏమిటి? రెండు విశాలమైన నేత్రాలు, వాటి మధ్యలో ఒక కోటేరు లాంటి ఎత్తైన ముక్కు, దానికిరుప్రక్కల తెల్లటి నున్నటి బుగ్గ. కొత్త ఉంది, అవి అందరికీ ఉంటాయి. ఉంటే మాత్రం అవి మమ్మల్ని చూడండి అని పిలవద్దు. ఏమండి, మీరు ముందు అన్నం తింటారా లేక ఇలాగ మాట్లాడుతూ కూర్చుంటారా? మాట్లాడుతూనే కూర్చుంటా. నిన్ను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకుని సంవత్సరాల తరబడి మునీశ్వరుడులా చుట్టూ పుట్టలు పెరిగే వరకు మాట్లాడుతూనే కూర్చుంటా. ఎక్కడ? మా ఇంటికి. వెళ్ళవు, నువ్వు అలా అంటావే గాని వెళ్ళలేవు, అది మహాపాపం అని నీకు తెలుసు. అది కాదండి, ఇంట్లో చాలా పనుంది. అయితే వెళ్ళవు, నీతో పాటే వీటిని కూడా తీసుకెళ్ళు. ఆకలితో కడుపు మార్చుకుంటూ కళ్ళు పీకుపోతూ శారద శారద అంటూ ఈ టేపుల దగ్గరే జపం చేసుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తా. నువ్వు క్షేమంగా వెళ్ళురా శారద. ఏమండి, మీరు నిజంగా ఫోన్ చేయకపోతే నన్ను చంపుకు తినంతోంటే. అరే ఏడుస్తున్నావా శారద? నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోతున్నా నాకు. అవన్నీ లేకపోతే చూడు శారద, నన్ను ఒక దిక్కులేని పిల్లవాడిగా తీసుకొచ్చి మనిషి అయ్యే వరకు మున్సిపల్గా ఆదుకున్నారు. మనిషి అయిన తర్వాత నన్ను ఒక దిక్కుగా నడిపించే చుక్కాని ఇప్పుడు నా కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. ఏమిటో మూర్తి మధ్య చంద్రమండలంలో, ఇదేమిటి మా శారదమ్మ ఇక్కడికి వచ్చిందేమిటి? అవే ఏం లేదండి, మా రంగడికి సరిగ్గా వండ చేత కావటం లేదని తనే వండి తీసి. ఓహో అలాగా, ఎందుకు వచ్చిన అబద్ధాలు అయ్యా ఇవి? నువ్వే ఏదో విందుకని పిలుచుంటావు. కాదు బాబాయ్, ఆయన చెప్పింది నిజమే. నువ్వు ఉండమా, అతను వెనకేసుకొస్తావేమిటి? ఈ మూర్తి చిన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పేవాడో నీకు తెలుసా? ఏమయ్యా ఇదేమన్నా బాగుందా? పెళ్లి గాని పిల్లని ఇలా విందులకి వినోదాలకి పిలిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ అతను పిలిచాడే అనుకో, బిరబిరా వచ్చేడివే. ఆయన తప్పే లేదు బాబాయ్, పాపం వేళకి పాలకి సరిగ్గా అన్న ఉండటం లేదని నేనే వండి తీసుకొచ్చావు. పాపం నిజానికి ఇందులో శారద తప్పేం లేదండి. ఏమిటయ్యా ఈ తప్పుల దండకం? ఆవిడ తప్పు లేదని నువ్వు, నీ తప్పు లేదని ఆవిడ, అయితే నా తప్పు అంటావా? అంత మాటను గలన చెప్పా. అనేవయ్యా తప్పు లేదు బాబు గారు, ఆ శారద అంటే నాకు చాలా ఇష్టం, తొందరలోనే ఆ మూడు ముళ్ళు వేయించకపోతే తప్పంతా మీదే అవుతుందని మొహం మీద అని అనే తప్పు లేదు బాబు. నా మనసులో ఉన్న మాట మీరే చెప్పారు, తప్పో ఒప్పో అదే నా నిర్ణయం. ఇదిగో మూర్తి, ఇలాంటి నిర్ణయాలు ఆవేశంలో చేసుకోకూడదు, బాగా ఆలోచించుకున్నావా? నువ్వేమో డాక్టర్వి, ఆ శారద నాకు తెలుసు బాబు గారు, పల్లెటూరిది, అమాయకురాలు, చదువులేంది, అయినా వీటన్నిటిని మించిన చల్లని మనసు కలిది. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం కోరుకుంటారు బాబు గారు? అయితే శారదం చేసుకుంటానంట. అవును, బాబాయ్ కోపడ్డాడంటే తప్పే ఉంది, అయినా అతను ఎవరో మనకి ఏమవుతాడో నువ్వు వండి తీసుకెళ్లేవే. అది బాబాయ్ అలా గట్టిగా అడగరా, కూర్చో బాబాయ్, నువ్వు వెళ్ళకు, ఉండమ్మా. అన్నయ్య కూడా కోపడ్డాళ్ళే, ఇక తీసుకెళ్ళండి. మరి అతను భోజనం ఏం చేయను మరి? పోను పని చేస్తావా? అతని జాతి మూడు ముళ్ళు ఏం చేసుకో బాబాయ్. నువ్వు నోరు ముయ్యరా, కృష్ణమూర్తికి ఏమిట్రా తక్కువ, చెయ్యొంకరా కాలంకరా. అది కాదు బాబాయ్, కయ్యానికైనా వియ్యానికైనా. ఒరేయ్, వియ్యానికైతే సరిపోతాడు, ఇక కయ్యానికంటావా? అది మన శారదమ్మ తెలుసుకోవాలి. ఏమమ్మా ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? ఈ పల్లెటూరు పిల్లకి అంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్. ఒరే కేశవ, పెళ్ళిళ్ళు మనం చేస్తే జరిగేవి కావురా, భగవంతుడు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటాడు. మన కృష్ణమూర్తి శారద అంటే మనసారా ఇష్టపడుతున్నాడు, ఏమిటి మన అభ్యంతరం ఇక? అది కాదు బాబాయ్, ఇది జరిగే పనేనా? జరుగుతుందిరా, నువ్వు అంటే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. ఏమిటి? సరే నువ్వు చెప్పిన మాటకు నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నువ్వు మీ అమ్మాయి ఇష్టపడితే మధ్య నాదే అభ్యంతరం. ఏమమ్మా డాక్టర్ బాబుని చేసుకుంటావా? చెప్పు మరి, సిగ్గుపడకు, నూరేళ్ళు కాపురం చేయాల్సిందే అవి. మీ ఇష్టం. ఇంకే శుభస్య శీఘ్రం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిగంబికే దేవే నారాయణే నమోస్తుతే.
మాంగళ్యం తంతున నేనా మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే త్వం దేవ శరణాం సత మాంగళ్య ఏమైంది నా కూతురు ప్రసవించి మాట మంచి లేకుండా పడిపోయింది బాబు. తమరు వెంటనే రావాలి బాబు. ఉండండి వస్తా. ఏమిటి బాబా ఇది? డాక్టర్ గారు వాళ్ళు రావడానికి వీలేదు, ఇంకెవరన్నా తీసుకోండి. ఇప్పుడు అర్ధంతరంగా ఎక్కడికెళ్ళ బాబు, తమరే రక్షించాలి బాబు. ఎందుకంటే కంగారు పడతారు, నేను వస్తాను చెప్పాను కదా. లేవండి. కాదు బాబు, ఇవాళే పెళ్ళైన రోజు, పొలిమేర దాటకూడదు, ఏరు దాటకూడదు. నా మాట నుంచి. ఏమిటి బాబు గారు మీ మూఢ నమ్మకాలు, ఇప్పుడే వచ్చేస్తాను కదా. అప్పుడే అంటే సిగ్గుపడిపోతున్నావు, కాస్త ఆయన గారి కోసం దాచించు. ఓకే పెట్టు బాబు, ఏమవుతుందో ఏమో. పదండి. చీకటి చేసేవు ఎందుకని వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని అతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము దాబిలి దేనికని అల్లరి చూపులతోని నన్ను అల్లుకుపోయే వెందుకని అల్లరి చూపులతోని నన్ను అల్లుకుపోయే వెందుకని అల్లికలోనే తీయని విడదీయని బంధం ఉన్నదని అందుకే అందుకే తొలిరేయి
అంత హాయి అంత సాయి అంత హాయి పెదవి కనగాని నా పెదవి పులకించింది ఎందుకని నీ పెదవి కనగాని నా పెదవి పులకించింది ఎందుకని అందుకని ఎదురు చూసే పూల పానుకు ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరి నీతన కౌగిలిలో ముద్దు ముద్దుగా అందుకని ఏమిటి కలలుగంటున్నావా? అది సరే, ఈ దేవుడు వచ్చాడు కదా అని ఆ దేవుణ్ణి మర్చిపోతావా? బాబు, అమ్మాయి బతికిందిరా బాబు. డాక్టర్ బాబు, మీ రుణం జన్మజన్మలకైనా తీర్చుకోలేను బాబు. నా మాట కాదనుకుండా వచ్చి నా బిడ్డను రక్షించాను. నేను చేసింది ఏముందండి, నా డ్యూటీ నేను చేశాను అంతే కదా. డాక్టర్ బాబు, నారసింహాచరమ అచ్యుతాచరమ అకాల విచారణం సర్వ్యాతివారణం సమస్త పాపక్షేకరం శ్రీలక్ష్మీ నరసింహస్వామి పాదోదకం పాపదం శుభం. నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు, దీర్ఘసుమంగళీ భవ. కేశవన్న, గుడికి వెళ్ళిన శారద ఇంకా రాలేదు, వైద్యానికని వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు. అదేనమ్మా నేను చూస్తున్నాను. కేశవ, ఏంటంటే మా డాక్టర్ గారికి పడవ గోదావరిలో మునిగిపోయింది. పడవ మునిగిపోయింది. అవును కేశవ. చెప్పాడు మా శారదం మైదవతనాన్ని తుడిచేయడానికి ఆ గోదావరికి ఎన్ని గుండెలు రా. వెళ్ళండి, బతగట్టిన ప్రతిమగాడు ఏట్లో తూకండి, బతకండి, వెళ్ళండి. విన్నానమ్మా విన్నాను, భగవంతుడు మనకెప్పుడు అన్యాయం చేయడు, కంగారు పడకండి. అది కాదు బాబాయ్, గుళ్ళో నుంచి వస్తున్న శారదకి ఎవరో ఆ విషయం చెప్పారట, సృహ తప్పి పడిపోయిందట, ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. అలాగా, లోపలికి వెళ్ళమ్మా, అక్కడే ఉంది.
పాపంటూ ఏదైనా ఉంటే అది నాదిరా. నువ్వు తెచ్చిన సంబంధం కాదని బలవంతంగా కట్టబెట్టానే ఆ పుణ్యానికి ప్రతిఫలం రా. ఏమిటి ఇలా నిద్ర పెట్టేసింది? అప్పుడే తెల్లారిందా? ఏమిటి మీరంతా అలా ఉన్నారే, ఏం జరిగింది? కేశవన్న శారదకి శుభవచ్చింది కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఈ విషయం శారద చెప్పింది. బాబాయ్, మీ అల్లుడి గారు వెళ్ళి చాలాసేపు అయింది, చీకట్లో దారి తెలియదేమో, ఎవరినన్నా పంపితే? ఈ ఊరికి అతను ఏమైనా కొత్త వాడ మా దారి తెలియకపోవడానికి అతనే వస్తాడు. నువ్వేం కంగారు. కేశవ, శారద పడవ మునిగిపోయిందన్న మాట విని కూడా మర్చిపోయింది. అమ్మాయికి మతి చెల్లించిన కుండికేశవ. బాబాయ్, నా శారద కూడా నాకు దక్కకుండా పోతున్నా. ఏమిటా పాడమాట? శారద చిరంజీవిరా, సౌభాగ్యం. బాబు బాబు, డాక్టర్ గారు జవం కనిపించింది బాబు. మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు. అబ్బే ఏం లేదు, ఎందుకమ్మా దాస్తారు? కమల నాతో చెప్పవా? అయితే మీరే దాచుకోండి. అవును, అన్నీ ఎక్కడ? ఆయన గారు రెస్టారెంట్కి వెళ్ళారా? అయితే ఇంకే ఇప్పటికే చాలా పొద్దుపోయింది, మీరంతా వెళ్ళండి. పర్వాలేదమ్మా, అన్నీ కానీ కమల కమల అన్నీ వస్తే కోపడతాడు ఏమోని. నువ్వేం చిన్నపిల్లవా, నీకు తోడు ఎందుకు అని. ఇదిగో మీ బావగారి కోసం వెళ్ళమంటలేదమ్మా, అన్నయ్య కోసం వెళ్ళండి. అది సరే, నువ్వు పంటరుగా మీ బావగారు ఇచ్చేస్తారుగా. Thank you.
మగవాళ్ళకు కూడా రాకూడదమ్మా ఇంత కష్టం. దేవత లాంటి పిల్ల ఇంత అన్యాయం జరగాల? కిడులో మేలని ఒక విధంగా దేవుడు మనకు శారదను దక్కించాడు. పడవ మునిగిపోయిందని వినగానే మతి చెల్లించిందో ఏమో, ఆ మాటే జ్ఞాపకం లేదు. వైద్యానికని వెళ్ళడమే గుర్తుంది కాబోలు. ఎప్పుడు తిరిగి వస్తాడా అని వెర్రు చూపులు చూస్తుందా పిచ్చి పిల్ల. అందుకని మనం అందరం డాక్టర్ బాబుకి అసలు ఏమీ జరగనట్టు ఈవేళ రేపు తిరిగి వస్తాడన్నట్టు ప్రవర్తించాలి. ఎంతకాలమని ఈ నిజాన్ని దాచగలం బాబాయ్? మనం అంతా ఒక్కటిగా ఉంటే ఎంతకాలమైనా దాచగలం. అవును కేశవ, దాచగలం. ఏమిటండి మీ పిచ్చి? కేశవయ్య, శారద నీకన్నా ఎక్కువగా మా అందరికీ చెల్లెలుగా మసిలిందయ్యా. జరిగిన ఘోరం ఏంటంటే వెంటనే గుండె పగి మనందరికీ దక్కకుండా పోతుందయ్యా. అంటే ఈ విషయం చెప్పకుండా గాజులు బొట్టో తీయకుండా అలాగే ఉంచాలంటావా? ఏమోనమ్మా, ఏం పాపమో ఏంటో. పాపం శుభం తెలియని అమాయకురాలికి దేవుడు చేసిన పాపం కన్నానా? ఈ భ్రమ కాస్త సర్దుబాటు అయ్యేదాకా ఈ నిజాన్ని మనం దాచడమే మంచిది కేశవ. జరిగింది శారద చెవిని పడకుండా మనందరం కాపాడాలి. ఏం పిన్ని? అవునమ్మా, అలాగే చేద్దాం. అనేది ఏముంది, జరిగింది ఏమిటో అమ్మాయి చెవిని పడకుండా కాపాడే భారం మాది. ఏమంటారయ్యా? ఎక్కడికి వెళ్ళా? నువ్వు కూడా మీ బావగారు వెతుక్కుంటూ వెళ్ళావా? రాత్రంతా ఇంట్లో లేవు? లేదమ్మా, నాకు వేరే పని నుండి వెళ్ళాను. అవునులే, అయ్యో బావగారు ఎప్పుడనగా వెళ్ళారు, ఏమైనారన్న అక్కరుంటేనేగా. పోనీ, ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసుకున్నావా? తిరిగి అప్పుడే ఎలా రాగలడమ్మా? ఏ, అక్కడ ఆ రోజుకి అంత ప్రమాదంగా ఉందా? అవునమ్మా, చాలా ప్రమాదం జరిగిపోయింది. తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది. ఊరుకో అన్నయ్యా, మీ బావగారు మామూలు డాక్టర్ అనుకున్నారా? దేవుడు, ఆయన తాగితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు తెలుసా? నిజమేనమ్మా, బావగారు దేవుడు గనుకనే ఆ దేవదేవుడికి ఇంత దయ కలిగింది. నిజమన్నయ్య, నువ్వు చెప్పిన అక్షరాల నిజం. అన్నయ్య, మరి నువ్వు త్వరగా వెళ్ళి పాల్తి నీ వేడివేడిగా కాచిస్తాను, వారిని తీసుకెళ్ళిద్దు కానీ. పాపం తెల్లవారులు నిద్ర లేదా? కడుపు నిండా ఆహారం ఉన్నా లేకపోతే ఎలా? అమ్మా శారద, బావగారు ఇప్పుడు అక్కడ లేరమ్మా. లేరు? ఎక్కడికి వెళ్ళారు? అదే, ఆ రోజుకి చాలా ప్రమాదంగా ఉంది కదా, ఆమెను తీసుకుని పట్నం వెళ్ళారు. అబ్బో, అంత దూరమే, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎప్పుడా, ఎప్పుడని చెప్పగలనమ్మా. మళ్ళీ ప్రతికి బయటపడితే అదేనమ్మా, ఆ రోగి కోలుకోవద్దు. నిజమే అన్నయ్య, పోనీలే, బావగారిదే ఉంది, ఈవేళ కాస్తే రేపు వస్తారు. పాపం ఆ రోగి చల్లగా ఉంటే అంతే చాలు. అన్నయ్య, నువ్వెళ్ళి మొహం కడుక్కో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమానండి. రండి, శకునం మంచిది బయలుదేరండి. కాస్త ఆగండి. ఏమండి శారద భర్తపోయిన విధోరాలు, ఆమెకు ఎదురుగా పెడతారా? రండి. నోరు మీవే, శారద దేవతే. ఆనాడు అమ్మాయి ఆదుకోపోతే మన అమ్మాయి కాపురానికి వెళ్ళేదా? బాబాయ్, సావిత్రికి సూడిదలు తీసుకెళ్తున్నారా? అవునమ్మా. ఎన్నో నెల? 5వ నెల. గుమ్మడి పండి బిడ్డను కనమని చెప్పండి బాబాయ్. అలాగేనమ్మా. అవును, ఆగిపోయారే, నేను శకునం రాలేదనే. అవునమ్మా, రా అమ్మా, శకునం రా. బాబాయ్, నువ్వెప్పుడు మర్చిపోతున్నావు, ఈసారి తప్పకుండా పుట్టెడు మల్లెపూలు గాజులు తెచ్చి పెట్టాలి. ఏ, అలాగేనమ్మా, తప్పకుండా. దిగులు పడబోకు పిన్ని, సావిత్రికి మొదటి కానిపోయినా తేలిగ్గానే జరుగుతుందిలే, నువ్వేం బాధపడబోకు. జయ మంగళ గౌరీ
మా ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రండి. ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నావే అమ్మా, నువ్వు వెళ్ళన్నయ్యా. ఒకవేళ ఆయన ఎప్పుడైనా రావచ్చు, చీకట్లో దారి కనిపించద్దు. నేను దగ్గరుండి ఆయన తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. లాంతరు చెళ్ళు. ఎందుకమ్మా, ఆయన కోసం ఇన్ని దీపాలు వెలిగించి వదిలేరుగా. అవి చూసుకుంటూ వస్తాడులే అమ్మా, నువ్వు రా అమ్మా. అవును, ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మధ్య నుంచి వస్తున్నట్టుగా వస్తారు కదా. నువ్వు పదమ్మా. అయ్యో పాపం, వాళ్ళ వాళ్ళు ఎంతో ప్రేమతో వెలిగించుంటారు, గాలికేం తెలుసు పారిపేసింది. డాక్టర్ గారు రాలేదు కదా? ఇంకా రాలేదంటే ఆ రోగి ఎంత ప్రమాద స్థితిలో ఉందో ఏమో కదూ. రంగా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? ఏం లేదు, నీకు డబ్బిస్తాను, నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు. మా శారదక్క మీకోసం ఎదురు చూస్తుంది. చచా, వద్దులే రంగా, ఎవరికన్నా తెలుస్తూ ఏమనుకుంటారు? ఈ అమ్మాయి సిగ్గులేందనుకోరు. అందుకని రంగా, మా ఊళ్ళో అందరికీ జబ్బులుగా ఉన్నాయి, మీరు వెంటనే వచ్చేసేయని చెప్పు. ఏ అబద్ధం చెప్పమంటావా? మా బాబు పోనీ, నీతో నిజం చెప్తాను, నువ్వు వెళ్ళాయంత అబద్ధం చెప్పు. ఏమిటో రంగా, ఆయన లేకపోతే నాకేమీ తోచడం లేదు, అన్నం కూడా సహించడం లేదు. రంగా ఇదిగో డబ్బు, నీకేమైనా కావాల్సి వస్తే కొనుక్కుంది. ఇదిగో ఆయనతో ఏం చెప్తావో ఏమో, వెంటనే తీసుకొచ్చేసేయాలి. ఏమిటమ్మా ఇది, నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమని నౌకర్ని అనుకున్నావా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైందిరా, ఏం జరిగింది? శారదక్క నన్ను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురమ్మంటుందయ్యా. ఎవరు చెప్పను, ఎక్కడికని వెళ్ళను, ఎట్టా తీసుకురానయ్యా. రంగా, చిన్నవాడివి గనక నాతో చెప్పుకుని నడుస్తున్నా, నేనెవరితో చెప్పుకోనరా? ఏమిటి, అన్నగారు పొలానికి వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి తొందరగా వెళ్ళండి. అక్కడ వాళ్ళ పొలాన్ని సరిగా నీళ్లు పట్టారో లేదో చూడద్దు పాపం. ఏమిటమ్మా మాటలు? ఏమీ లేదు, మా అన్నయ్యకి చెల్లెల మీద కన్నా పొలం మీద ఎక్కువ ఇష్టం అన్న సంతోషంలో మాటలా వచ్చాయి అంతే. ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తావు? నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అయ్యో అయ్యో, చెల్లెలంటే ఎంత శ్రద్ధ, చెల్లెల కాపురం బుగ్గైపోతుందని ఎంత విచారు. ఒక కారు ముక్క ఇవ్వడానికి తీరుకుందా. ఎందుకు? మీ బావగారి కుత్తరం రాయటానికి. బావగారికి ఉత్తరం రాస్తావమ్మా. ఏ, నేను రాయటం కూడా నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆయన ఆయనకే మగ మహారాజు, లక్ష పనులు ఉంటాయి, కాస్త రాసా రాసలేదు. మనం రాసినందువల్ల తప్పేం లేదు. ఇంటికి పెద్దవాడివి,
నువ్వు ఉండగా నేను రాయటం బాగోదు, నువ్వే రాయి. నేను ఏం రాయదమ్మా? అయ్యో కర్మ, అది కూడా నేనే చెప్పాలా? సరే రాయ్. ప్రియమైన బావగారికి నమస్కారంలో. ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాం. ఎవరు క్షేమంగా ఉన్నాం? అసలు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మనసు మనసులో ఉంటేనేగా. ఏమిటి ఇదంతా కూడా రాశావా? అసలు పిచ్చోడు ఏం రాశా? ఇక్కడంతా క్షేమం. క్షేమం నాకు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించిన, మీ మనసు నొప్పించిన అవేవి మనసులో పెట్టుకోవద్దు. నన్ను క్షమించి మీరు వెంటనే తిరిగి రావాల్సింది. ఇప్పుడు ఏడ్చేం లాభం? ఈ జాగ్రత్త అప్పుడే ఉంటే ఆయన మనసు నొప్పించేవాడివి కాదు, ఆయన ఇలా వెళ్ళిపోయేవారు కాదు. అవునా? ఏడవబోకు, ఈ ఉత్తరంతో ఆయన మనసు కరిగి తప్పకుండా వచ్చేస్తారు. మా శారద పొట్టి పిచ్చిది రోజు మీకోసం బాగా ఎంతో ఇదిగా రాయి. రాశావా? రాశానమ్మా. అయితే ఆ పోస్ట్ డబ్బాలవి అన్నయ్య ఆగు, అడ్రస్ రాశావా? లేదమ్మా. అయ్యో ఇంత మతి మరిపోయితే ఎలా అన్నయ్య? ఇలాగే డబ్బాలో వేసేవాడు. రాయ్. సరైన అడ్రస్ బాబాయ్ నడి రాస్తానమ్మా. బాగుంది, ఇంతకాలం అడ్రస్ కూడా తెలియదు అన్నమాట. సరే తొందరగా వెళ్ళు. అయ్యో అయ్యో, అన్నయ్య చూస్తుంటే భయం వేస్తుంది. ఎంతో ఇదిగా ఉండేవాడు, ఇలా అయిపోయాడంటే కొంప తీసి పిచ్చి పట్టలేదు కదా. కేశవ, ఏమిట్రా ఇది? బావగారికి ఉత్తరం రాసి పోస్ట్లో వేస్తున్నాను బాబా. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందని, తన భర్తే స్వయంగా వస్తాడని నిత్యం ఎదురు చూస్తూ దేవతలకు పూజలు చేస్తూ ఇన్నాళ్ళు ఏవేవో చెప్పి మేము మభ్యపెడుతూ వచ్చాం. ఈ వేళ మీరు కనిపించారు. కాదంటే ఏ అఘాయిత్యం చేస్తుందో, ఏమవుతుంది? అంత భగవంతుడిదే. చాలా విచిత్రంగా ఉంది. తాజాగంత బల మీద ఎక్కించి ఆశ్చర్యపరకేశం. చనిపోయిన మీ బావ బ్రతికి రాలేదు. ఈయన పట్నంలో పెద్ద డాక్టర్. మనం చచ్చిపోకుండా బ్రతికించగల శక్తి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందిరా బాబు. నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి పాస్తి అంతా మా శారద ఒకటే బాబు. నాకు తెలుసు, అంతా విన్నాను. ఎలాగైనా దాని గుండె కట్టి చేసి ఈ ఘోరాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించు బాబు. దీనికి మామూలు వైద్యం పనికిరాదండి, మానసిక చికిత్స చేయాలి. నాకు తెలిసిన మా సీనియర్ డాక్టర్ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి నేను ఒక ఉత్తరం రాసిస్తాను. మీ అమ్మాయిని తీసుకెళ్ళి వారికి చూపించండి. బాబు ఇప్పటికి భ్రమే కానీ ఇంకేం లేదు కదా, ఎందుకని మంచిది మీ అమ్మాయిని వారికి ఒకసారి చూపించండి. ఏమో బాబు, మిమ్మల్ని కళ్ళారా చూశానని కూడా చెప్పింది. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటో తమాషాగా ఉంది, స్వయంగా నా కళ్ళతో చూశాను, పలకరించాను. ఆయన కూడా అదోలా నా ఒక చూశారు. ఇదంతా అబద్ధమే, నీ పిచ్చి. కానీ అదే నిజమైతే ఆయన ఏమైనట్టు నీకే పిచ్చే. అసలు మా అన్నయ్యని తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని ఏడిపించాలని ఆయన ఎక్కడో దాక్కుని ఉంటారు తెలుసా. అమ్మా శారద. అన్నయ్య ఆయన వచ్చారంటే నేను నమ్మలేదుగా. అవును వచ్చారమ్మా. నూరా ఇదేంటన్నయ్య చూడు, ఆయన ఎంత టీవీగా తర్చాగా కూర్చున్నారు. అవును చూసిన వాడు ఇక్కడే కూర్చున్నావేంటి, ఇంటికి తీసుకురాకుండా. పెళ్లి జరుగుతుంది కదమ్మా, సాగానే వస్తాడు, నేను తీసుకొస్తాను. అయ్యో నువ్వా,
నీకంత శ్రద్ధ జ్ఞాపకం ఉంటే ఆడపిల్లకి నాకెందుకు ఈ బాధ? ఇదిగో నువ్వేం తీసుకురానక్కర్లేదు, పెళ్ళేదాకా నేనే ఇక్కడుండి ఆయన ఎమ్మడి పెట్టి తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడవు. శారద, ఏమిటమ్మా నువ్వు? నీ ఆకారం ఎలా ఉందో ఒకసారి అర్థంలో చూస్తా. ఇట్టగా నేను కనిపించేది అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి మొహం కడుకుని తలలోపుకుని మంచి పట్టలేదు. ఈ లోపుగా నేను ఆయన తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తావా? నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదమ్మా నీకు. ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టమ్మా. అయ్యో అంత మాట ఎందుకులే, మర్యాదగా జాగ్రత్తగా తీసుకురా. అన్నయ్య, పాలు తీసి వేడివేడిగా కాచిస్తాను. ఏ నువ్వు వెళ్ళమ్మా. అదేమిటి ఇంత పొద్దుటేనా? సాయంకాలం బస్సు కెళ్ళొచ్చు. లేదండి, తప్పకుండా వెళ్ళాలి. హాస్పిటల్ కూడా వదిలేసి వచ్చాను. అయినా నేను ఇక్కడ ఉండటం కూడా అంత మంచిది కాదు. అది నిజమే బాబు. శారద నిన్న రాత్రి నిన్ను వెతుక్కుంటూ పెళ్లి పందిట్లోకి వచ్చేసింది. అలాగా? ఇంకా ఏం రాద్ధాంతం చేస్తుందో, మళ్ళీ ఏం అబద్ధం ఆడి సమాధాన పరచాలో ఆ భగవంతుడికే తెలియాలి. మరేం పర్వాలేదండి, నేను చెప్పినట్టు మీ అమ్మాయిని డాక్టర్ జోసెఫ్కి తప్పకుండా చూపించండి. వారికి నేను కూడా ఉత్తరం రాస్తాను. ఏమో బాబు, అంతా మీ చేతుల్లో ఉంది. మీరే మా దేవుడు. వస్తాను. మంచిది బాబు. రాజారావు. పర్వాలేదు, లేపకండి. కొత్త పెళ్లి కొడుకు కదా. వస్తానండి.
తో అది నిద్రాహారాలు మాని కృంగి కృషించి చేతులారా ప్రాణాలు తీసుకుంటుందే గాని ఇక మనకు దక్కదు. కేశవ, మనం ఎన్నాళ్ళు అవస్థపడ్డది ఆ అమ్మాయిని పోగొట్టుకోవడానిక. అతను పట్నంలో ఎవరో పెద్ద డాక్టర్ ఉన్నాడని చెప్పాడే, అక్కడికి తీసుకెళ్లి చూపిద్దామరా. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. డాక్టర్ జోసఫ్ గారు అన్ని విషయాలు ఆ కాగితాలో తెలియపరిచానన్నారు డాక్టర్. ఈ కేసు విషయంలో మా ఇద్దరిది ఒకటే అభిప్రాయం ఉంది సార్. సరిగ్గా ఎలాంటి కేసు నేను ట్రీట్ చేస్తున్నాను, కానీ మీ శారద విషయంలో ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? డబ్బు సంగత? ఇందులో డబ్బు ప్రసక్తి లేదు సార్. ఇప్పుడు శారదకు చేయవలసిన వైద్యం మందులతో కాదు, ఆమె భర్త చనిపోలేదన్న భ్రమ నిజమని నేను నమ్మించాలి. అందుకే కొంచెం ఆలోచించవలసి వస్తుంది. నాకు తెలుసు బాబు మీ ఇబ్బంది. తోబుట్టు అనే మమకారం తెంపుకోలేక నేను సొంత ఆడపడుచుగా చూసుకునే మా ఊరు శారదను చేతులారా చంపుకోలేకపోతున్నాం. అందుకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాం బాబు. ఎలాగైనా మా శారదను దక్కించండి బాబు. అవేం మాటలు తీసుకెళ్తారు డాక్టర్ గారు? నా ధర్మం వెళ్ళనివే. సాయంత్రం మీరు ఒకసారి నాకు కనిపించండి, ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. పండుకి పక్షీరు కొంటాను, కారులు ఎక్కించి ఊరంతా చిటది. ఇదిగో నీ జీతం. నేనేం చేశాను? నాన్న వరకు చెప్పాలా? తీసుకుని బయట బా. నేను తర్వాత చెప్తాను, ముందు వండి వెళ్ళేవండి. తీసుకో, గెట్ అవుట్. ఇప్పుడు అడగండి, తీరుబడిగా చెప్తాను. ఏముందలే, పెట్రోల్ కానీ డబ్బు తీసుకుని కొట్టేసుంటాడు. కాదు, కట్టుకున్న పెళ్ళం కళ్ళలో కారం కొడుతున్నాడు. ఇది ఒట్టాను మనం, వాడు అలాంటి మనిషి కాదే. ఇప్పుడు కాదు, రెండు రోజులు పోతే అసలు మనిషే కాకుండా పోతాడు. పెళ్ళి అయి పిల్ల పాప ఉన్నవాడు ఆ పని పిల్లతో సరాగా ఆడతాడా? ఎందుకు ఎందుకు నవ్వు? ఏమి లేదు, ఇచ్చాడొస్తాను. లేకపోతే ఏంటో, అర్థాలు ఒక మగాడు ఆడితే మాట్లాడుకుంటే ప్రార్థంతో రాత. అవును, కట్టుకున్న భర్త పరాధీనం అవుతుంటే ఆ భార్య ఏమైపోతుందో మీకెలా తెలుస్తుంది? అదే నేనైతేనా కూరి పోసుకుని చస్తాను. ఈ విషయంలో మీ భార్య కాదన్నా తప్పులేదు డాక్టర్ గారు. ఇలాంటి విచిత్ర పరిస్థితులకి ఆమె కాదు, తన భర్తే సర్వస్వం నమ్ముకున్న ఏ ఇల్లాలు రాజీ పడలేదు. అది కదా మున్సూ గారు, నాకు ఇల్లు వాకిలి అన్నీ ఉండి మిమ్మల్ని హోటల్లో ఉండమంటాను సిగ్గుగా ఉంది. సిగ్గుపడవలసింది మేం బాబు, మిమ్మల్ని ఎన్నో విధాలు బాధ పెడతాం. ఎన్ని జన్మలెత్తి మీ రుణం తీర్చుకోగలం బాబు? అదదు, అప్పుడే అంత మాట. తెలనివే, మీరు వెంటనే వెళ్ళి శారదను తీసుకురండి. మీకు ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను నేను చూస్తాను. అలాగే బాబు. రైట్.
అమ్మ శారద శారద ఆ దేవుడు నీ మరాలకు ఇచ్చాడమ్మా మనం ఇవాళ పట్టణం వెళ్తున్నాం అన్నయ్య అవునమ్మా నీ కష్టాలు నీ కట్టెక్కించి ఆయన వెంటనే నేను తీసుకురమ్మన్నాడు నిజంగా బాబాయ్ ఇది నిజమేనా వారు నన్ను అక్కడికి వచ్చేసేమన్నారు అవునమ్మా తండ్రి నీ మరణాన్ని మాట్లాడినాను నిందించాను నన్ను క్షమించు అన్నయ్య ఆ దైవం నా కాపురం నిలబెట్టింది అన్నయ్య నా కాపురం నిలబెట్టింది అత్త వెళ్ళొస్తాను ఆ పొట్ల బాధలు కొంచెం నీళ్లు పోయండి వచ్చేది వేసవకాలం మరే వెళ్ళొస్తాను బుజ్జి కన్న కమల కొంచెం బుజ్జిని చూసుకో లక్ష్మి వెళ్ళొస్తాను సీత వెళ్ళొస్తాను వెళ్ళగానే ఉత్తరం రాస్తాను మాస్టర్ వెళ్ళొస్తానండి బాబాయ్ వస్తా బాబాయ్ క్షేమంగా వెళ్ళి రామ్మ వెళ్ళు సంగా పట్నం వెళ్ళగానే డాక్టర్ గారితో చెప్పి నిన్ను కూడా అక్కడ పిలిపించేస్తాను ఎందుకురా పిచ్చోడా ఏడుస్తావు నువ్వు కూడా తొందరలో వచ్చేస్తున్నావుగా ఏడవకు కమలా చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా వెళ్ళగానే ఉత్తరం రాస్తాను ఏ ఎందుకు ఎంత దిగులు పడతావు నీ పెళ్లికి రానా ఏమిటి శుభలేఖ మీ బావగారి పేరును పంపించు ఇద్దరం కలిసి వచ్చేస్తాం రాన్నయ్యా మళ్ళీ వర్జం వచ్చేస్తున్నాయేమో తయారైపోయింది ఇంకా సత్తునే ఉన్నావు అదే కావాల్సిన సర్ది పెట్టావా నేను అక్కడికి దేవరించాలా అన్ని ఇందులోనే ఉన్నాయి వెరీ గుడ్ ఒక్కడి తప్ప ఏంటిది తీసుకురా ఎక్కడి నుంచో తీసుకురా అక్కర్లేదు ఇక్కడే మీ పక్కనే ఉంది తీసుకోండి ఓహో ఐ సీ నిన్న చూడు తప్ప ఈ హడావుల్లో నిన్ను ఎక్కడ మర్చిపోతాను అని రాత్రి ప్యాక్ చేసుకుని ఇక్కడ దాచుకున్నాను కబుర్లే ఈ మగాళ్ళని ఎవరు బాబు నమ్మేది అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నిన్ను కోడి జీవులు పెట్టి తీసుకెళ్ళాలా నాకేం అభ్యంతరం లేదు పద కానీ పద్మ ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్లే వరకు బాబాయ్ మంచి నిన్న నా అపను నాయ్ నాయ్ అన్నావు చాలా ఊరుకోండి అసలే మళ్ళీ తమ రిక్రూట తిరిగి రాడు ఇప్పుడే ఉంది కాన్ఫరెన్స్ అవటం ఫ్యాన్ వైఫ్ ఇంటి దగ్గర ఉంటాం అంటే 16 కాకపోయినా అక్కడ ఉండిపోతారా అవన్నీ మన చేతిలో ఉంటాయా మీ మనసులో ఉంటేగా అయ్యో 16వ తారీఖే ఇంటికి వెళ్ళాలి అని ఉంటే కాళ్ళు అక్కర్లేదు చేతులు అక్కర్లేదు గాల్లో తేలిపోయి రావచ్చు 15లాగే 16 వస్తుంది అబ్బా ఏమిటో నీ 16 తారీఖు చెప్పం ఏమిటి ఇక్కడ దాచుకున్నానన్నారుగా అడగండి చెప్తుంది నిర్భయంగా అడిగేస్తాం హృదయమా ఏమిది మరి 16వ తారీఖు చెప్ప అడ్డడ్డడ్డ చూసావా ఎంత ముఖ్యమైన విషయం మర్చిపోయాను ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 16వ తారీఖున మన ఇద్దరికి స్వాతంత్రం వచ్చింది నువ్వు చెప్పినా చెప్పకపోయినా 16వ తారీఖు మాట్లాడక మరి ఇక్కడ వాళ్ళ కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలి తెలుసా 16వ తారీఖున ఏది 16వ తారీఖున సన్నగా నాదిగ్గా నాకు తెలిసిన ఉంటావు సరే గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ కాల్ ఫర్ సిస్టర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ హోటల్ నెంబర్కి ఫోన్ చేయండి మిగతా వాళ్ళు ఎవరు అడిగినా నేను హైదరాబాద్ మెడికల్ కాన్ఫరెన్స్ కు వెళ్ళినట్టు చెప్పాలి ఓకే బాయ్ చెప్పండి
నమస్కారం బాబు. కూర్చోండి బాబు. బాబుగారేమిటి, నూరారా బావుగారిని పిలవలేవు? ఆయనకి కొబ్బరి నీళ్ళు కావాలేమో, తీసుకొస్తావా? ఇప్పుడే వస్తాను బాబు. కడుపులో దుఃఖం అంతా కరిగి కన్నెలతో పోయిందిగా. ఇక నవ్వేస్తా, నవ్వుతో మీ పాదాల దగ్గరే ఉంటాను. సరదా, నేనెవరిని? డాక్టర్. మనిషిని, మనసుని నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉంచడం నా కర్తవ్యం, అవునా? మరి నన్ను నా మనసుని ఎందుకంత బాధ పెట్టారు? ఆ రోజు ఇదిగో వైద్యానికని వెళ్ళిపోయి మళ్ళీ మీ స్నేహితుడు పెళ్లికి వస్తారా? వచ్చి మా ఇంటికి రాకుండా, నన్ను పలకరించకుండా, పిలిచి నా పలకకుండా, నన్ను ఎరగనట్టు, నేనేమీ కానట్టు వెళ్ళిపోతారు. ఎంత కలర్ చేశారు. నేనేమైనా తప్పు చేశానా? అప్పని మా అన్నయ్య ఏమైనా అమర్యాద చేశాడా? మీ అన్నయ్య కారణంగా నిన్ను బాధ పెట్టేంత పిచ్చివాణి కాదు. మరి నేనా పిచ్చిదాన్ని చెప్పండి. అక్కడికి సిగ్గు విడిచి ఉత్తరం కూడా రాయించానే, ఒక్క మాట క్షేమంగానే ఉన్నాను అని ఒక్క మాట సమాధానం రాశారా? ఎదురు చూసి చూసి ఎంత కుమిలిపోయాను. మీకే తెలుసు, మొగుడు వదిలిపెట్టిపోయాడంటే ఎంత బాధ. హారదై పుడితే మీకు అర్థమయ్యేది. జరిగింది ఏదో జరిగిపోయింది, అదంతా ఒక పేడకలగా మర్చి ఇక నుంచి నువ్వు దేనికి కండకడి పెట్టడానికి వీల్లే. నిజమే, ఏమిటో అదంతా తెలుసుకుంటే పోనీలేండి. ఇప్పుడు ఆ సొదం తెలుసుకో. అవును, మీరింత చిక్కిపోయారేంటి? మన ఊర్లో ఎంత బాగుండేవారు. అంత చిక్కిపోయానా? అందుకేగా నేను వచ్చేసాను. ఇక నుంచి వేళకి పాలకి చక్కగా ఉండి పెడతాను. 4 రోజుల్లో దిష్టి తగిలంతగా మార్చేస్తాను. నేను కూడా నిన్ను 4 రోజుల్లో మార్చేస్తాను, చూసుకో. మీ చల్లని చూపు పడగానే మారిపోయాను. ఇంకా మారేదే ఉంది. నా చూపు కాదు పడవలసింది, ఆ దేవుడి చూపు. ఈ మూడు ముళ్ళు వేసింది ఎవరు? నీ దేవుడు. ఇలా బంధించినప్పుడే ఆయనకు సొంతమైపోయాను. ఆయన చూపుకే కాదు, ఆయన కంటిలో పాపనే అయిపోయాను. నీతో మాట్లాడలేను సార్. ఏదో మాట్లాడండి, మళ్ళీ అన్నయ్య వచ్చేస్తాడు. ఇంకా ఏం మాట్లాడమంటావు? ఏమో, భార్యాభర్తలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు నాకేం తెలుసు. నాకు మాత్రం ఏం తెలుసు? మీకు నా మీద చాలా ప్రేమ, మీకు తెలిసే ఉంటుంది. మాట్లాడండి. పోనీ నా బండి. అదేమిటి, మునుపుట్లా పక్కపక్క నవ్వటం లేదే? ఆ నవ్వు చూస్తే మన ఊళ్ళో ఆ గుడి, కొండలు, పొలాలు, గోదావరి, ఆవులు అన్నీ గుర్తుకొస్తున్నాయి. నవ్వండి. ఆలస్యమైంది? లేదులే, చాలా తొందరగానే వచ్చేసి. మనం అంతా సరదాగా బయటికి వెళ్దాం బాబు గారు. శారదకి మీ హాస్పిటల్ చూపిస్తున్నారుగా. మర్చిపోయాను, హాస్పిటల్కి వెళ్దాం. గుడ్, బయలుదేరండి. అదేమిటండి మార్కెండి ఎలా అరిపెట్టు కూర్చున్నారు? భోజనానికి రారా ఏమిటి? నాకు భోజనం వద్దు, మగ్గులు వద్దు. తినమను తినమను, ఇదే చివరి భోజనం.
పరాయి మగాడితో పంపి చూస్తూ కూర్చున్న నువ్వే అన్నవైతే లోకంలో అన్నలందరూ సిగ్గుపడి చస్తారు. అమ్మా, అనవసరంగా నోరు పారేసుకోకండి. ఇంతకీ మీరు? నేను డాక్టర్ గారి భార్య. మన్నించండి అమ్మా, మీ అనుమానం నాకు అర్థమైంది. డాక్టర్ గారు మీకు కట్టుకున్న భర్త అయితే మాకు నమ్మకున్న దైవం అమ్మా. ఇంకా ఎందుకయ్యే నాటకం? నలుగురు నోరులోనూ పడిన తర్వాత కూడా? అవునమ్మా, నలుగురు చూసిందే నిజం అనుకుని నానా రకాలుగా అనుకోవచ్చు. కానీ ఆ నలుగురు చూడని నిజాన్ని, ఇంతవరకు నా చెల్లెలకు కూడా తెలియని నిజాన్ని చెప్పడానికేనమ్మా డాక్టర్ గారు ఆ దైవం ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. ఏమిటా నిజం? చెబుతానమ్మా. గుండె పగిలిపోతున్నా. ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక దాచుకున్నదంతా చెప్తానమ్మా. శారద నా చెల్లెలే కాదు, నా దేవతమ్మ. ఇప్పుడు చెప్పండి అమ్మా, డాక్టర్ గారిని మా పాలిటి దైవం అనుకుంటున్నా? తప్ప తప్పైతే మమ్మల్ని మన్నించండి అమ్మా. అమ్మా, ఇప్పటి వరకు జరిగిన దానికే బాధపడుతున్నా, ఇంకా మీరు కూడా ఎందుకమ్మా బాధపడటం? వద్దమ్మా, ఇవాడే నా చెల్లెల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోతా. ఇలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. ఆడదాన్ని కనుక ఈర్ష్యతో దేవత లాంటి మీ చెల్లెళ్ళు అనుమానించాను. నా దైవాన్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించన్నయ్యా. అమ్మా, ఈ రోజు నుంచి శారద మన ఇద్దరికి చెల్లెలే, మా ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంట్లోనా? పిచ్చిదా, త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇది త్యాగం కాదు, నా ధర్మం. ఆయన భార్యగా నా కర్తవ్యం. ఇంకేం ఆలోచించకు. రేపు మంచి రోజు, శారదని తీసుకుని ఇంటికి వచ్చి అన్నయ్య వెళ్ళొస్తాను. అన్నయ్య, అమ్మా, మీ ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు అమ్మా. Thank you.
మార్నింగ్. చూశావా మాటంటే మాటే 16వ తారీఖు. సూర్యుడైనా రాత్రిపూట వస్తాడేమో కానీ మీరు అబద్ధం ఆడతారా? చాలా థ్యాంక్స్, ఇప్పటికైనా గ్రహించా. మరి హైదరాబాద్ లో అడగచ్చు అవశ్యం అడగచ్చు. అసలు హైదరాబాద్ వెళ్ళలేదు అనుకుంటే అదేంటి? ఏంటంటే నీ మొహం, అక్కడ రివ్వున ఒకటే గాలి, బోరున ఒకటే వర్షం. అయితే కాన్ఫరెన్స్ జరగలేదా? జరగలేదా అనుకో, అయినా వాతావరణం బాగున్నప్పుడు మనసేం బాగుంటుంది చెప్పు. పైగా అక్కడ కూర్చొని డాక్టర్లు 190 మంది కట్నం కోసం డిగ్రీలు పుచ్చుకున్నాడు కానీ అసలు పసేది? మహా, మీరు మాత్రం మా నాన్నగారి చెవులు పిండి పుచ్చుకోలేదా? అలాగా నన్ను తులాభారం వేసి నిన్ను నిలువున కట్టబెట్టిన మీ నాన్నే నాకు ఇంకా బాకీ ఉంటాయి. మైండ్ యూ, ఇక్కడ మాట్లాడా కానీ అక్కడ ఏమైనా నోటి వచ్చారా? కాలు దగ్గర వెళ్ళిపోయింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని నేను నోరు విప్పేసరికి అక్కడ ఉన్న మహాజ్ఞానులంతా నోళ్లు తెరిచి కళ్ళు తేలేసి, ఇంకా 2 రోజులు ఉందండి, తమ దగ్గర నుంచి పుంజుకోవాల్సిన విజ్ఞానం అంతా ఉంది అని రిక్వెస్ట్ 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 బట్ ఐ సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బికాజ్ ఇట్ ప్రామిస్ 16 ఇవాళ 16. అందుకనే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఐఎమ్ సారీ, నేను మనసు వాడికనే చెబుతాం, అందుకనే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఒక పెద్ద అబద్ధం ఉంది. ఇచ్చి నాకేనా? కాదు నాకు చీర నీ కాక నాక హైదరాబాద్ అంత కాలం ఏమిటి రివ్వులు గాలుస్తున్నా బోర్ల వర్షం కురుస్తున్నా? ధూమడమా ధూమడమా అని పిలుపులు పడితే మాత్రం నా ప్లేస్ కోసం హైదరాబాద్ అంత గాలిచ్చి. మరి దీని మీద ఈ ఊరు పేరుంది? ఓ ఈ ఊరు పేరా? అదే సంఘీభావము సమైక్యత అని ఉంటాయి చూసావా, అవి వ్యాపారంలో కూడా ఉంటాయి. ఆ ఊరివి ఈ ఊరు వస్తాయి, ఈ ఊరివి ఈ ఊళ్ళోనే ఉంటాయి. యువర్ రైట్, ఇట్స్ ఎ బిజినెస్ రొటేషన్. అంటే రొటేషన్ బిజినెస్, బిజినెస్ రొటేషన్. రొటేషన్ ఏంటి అడుగుతున్నావు? ఇంకా రాలేదేమో అని. ఎవరు చూస్తారుగా? ఎవరు? బంధువులా మిత్రువులా శత్రువులా? అన్నయ్య ఒక క్షణం. అన్నయ్య ఈవిడెవరు? లేదమ్మా, మీ వారికి మేనమ కూతురు. కొత్త కాపురం కదా, చేదోడు వాదోడుగా ఉంటుందని వచ్చాను. పదమ్మా ఆ కుడికాయలు పెట్టు. రండి అన్నయ్య, పద సుబ్బులే సామాన్లన్నీ పట్టుకెళ్ళు. ఇలా తెమ్మా తీసుకు రండి అన్నయ్య, కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. నీకెంత లెక్కయ్యా, నేను వచ్చానుగా నీ మచ్చుటానివి, నీకే మేము చేయాలి ఏమన్నయ్యా? అది సరేమ్మా, నువ్వు ఇప్పుడే వచ్చావు, ఇల్లు అది కొత్త. ఇల్లు కొత్తగానే వంట కాదుగా, వంటలు ఎక్కడ? అదేమ్మా కూర్చోండి అన్నయ్య, వస్తాను. ఏముంది, మీరు చేయవలసిన పని నేను చేశాను అంతే. శారద కథ అంతా నేనే విన్నాను. ఏమండి, మనం ఎంత మంచి చేస్తున్నా పరాయి పిల్లతో హోటల్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? అది కాదు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే నేను అనుమానించి అల్లర్ట్ చేస్తారనుకున్నారు కదా. ఎంత పిచ్చివారండి, ఇన్నాళ్ళు మీతో కాపురం చేస్తున్నానే, మీ మంచిలో కాస్తైనా నాకు రాదా? నీలో ఎంత మంచిదన్నా చూస్తా. ఐఎమ్ సారీ, ఇప్పుడు నా మేనమామ కూతురు పద్మో కదా నువ్వు. లెట్స్ గో అవుట్. ఈవిడ పిన్ని బాబు. పిన్నంటే? పిన్నంటే ఆంటీ. వీడు మా అబ్బాయి రవి. డాడీ ఏరి? డాడీ డాడీ అంటే? డాడీ కాదు డాడీ, డాడీ అంటే నాన్నగారు. డాడీ పిచ్చిరథా, ఎంత చెప్పినా వినడు, కొట్టినా మాండు. డాక్టర్ గారినే నాన్నగారు అంటాడు. ఓని లెక్క పసివాడు. అవును బాబు నాన్నగారు ఇక్కడ. అదే అడుగుతావులేమ్మా, ఆయన అక్కడెక్కడో అంబాలాలు, నేనేమో ఇక్కడ. వెంటనే బయలుదేరిరా అని ఉత్తరం రాయడం, నేనేమో సామాన్ అంతా సర్దుకుని బయలుదేరేసరికి టెలిగ్రామ్, నాకు ట్రాన్స్ఫర్ అయింది బయలుదేరొద్దు అని. ఉత్తరం రావడం, నేను సామాన్ సర్దుకోవడం, టెలిగ్రామ్ రావడం, సామాన్లన్నీ విప్పుకోవడం. ఇదే సంతు, ఒకళ్ళొకళ్ళు చూసుకునే 1.5 సంవత్సరం అయింది. నువ్వేం బాధపడబోకక్క, ఈ మగోళ్ళంతా ఇంతే, ఈయన మాత్రం ఇప్పటికీ. అవును ఈయనెక్కడా? ఓ ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు, ఒట్టి మాటలనే ఏమైనా కాఫీ నీళ్ళు ఇప్పిస్తారా? ఇదిగో తెస్తానండి. అమ్మా డాక్టర్ గారు, నా చెల్లెలు ఒట్టి పిచ్చిది, ఎప్పుడు ఏం చేస్తుందో ఏముంటుందో,
అలాంటి దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాను. పర్వాలేదన్నయ్య, నువ్వేం దిగులు పడకు. శారద నీకెలాగో నాకు అలాగే చెల్లెలు అనుకుంటాను, కడుపులో పెట్టి దాచుకుంటాను. చెల్లెళ్ళు కాదమ్మా, కడుపులో చిచ్చు దాచుకుంటున్నాను. కేశవయ్య గారు, ఇక మీరు శారదనే అనటానికి వెళ్ళేది. ఇప్పుడు శారద మీ చెల్లెలు కాదు, నా పేషెంటు, మా పద్మ చెల్లెలు. బాబు, మీ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకుంటాను. అమ్మా, బాబు, ఇక నేను సెలవు తీసుకుంటాను. శారద, వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికన్నయ్యా? ఇంకెక్కడికమ్మా, మన ఊరు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా అన్నయ్య? అదే శారద, మేమందరం. అవును, నాకు మీరంతా ఉన్నారు, కానీ మా అన్నయ్యకి ఎవరు లేరు. పర్వాలేదు, వెళ్ళి రా అన్నయ్య. వస్తాను బాబు. మంచి అన్నయ్య. అన్నయ్య, నీకెప్పుడు గాలి మళ్ళితే అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేసే. ఎన్ని పనులున్నా సరే వచ్చేయాల్సిందే. అన్నయ్య, ఆ రైలు బండిలో కిటికీ పక్కన కూర్చోబోకు, కళ్ళల్లో బొగ్గు పడుతుందో ఏమో. అన్నయ్య, కమలా వాళ్ళు అడిగితే శారద క్షేమంగానే జరిగింది, బాగానే ఉందని చెప్పు. బాబాయ్ని కూడా అడిగాను చెప్పు. ఏమిటో, మా అన్నయ్య చూడటానికి ఎలా ఉంటాడు కానీ పొట్టి పిచ్చివాడు పాపం. శారదా, ఎవరికమ్మా ఈ పక్క? నీకేనక్క, ఇక్కడైతే పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి, చల్లగా గాలి వస్తుంది, హాయిగా పడుకోవచ్చు, ఏ గోల లేకుండా. ఏ పడుకోక, పడుకో. ఎక్కడికి? వాళ్ళమ్మ దగ్గరికి. ఏం లేదు, వాడు నా పక్కలో తప్ప నిద్రపోడు. నిద్రపోయాడుగా. బాబు అక్కడ పడుకున్నాడక్క. పాప నెమ్మది. అక్క, అర్ధరాత్రి కూడా దాహం వేస్తుందేమో, ఇనుకు మంచిది.
అందుకని ఎదురు చూసే పూల పానుకు కోపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరి నీతన కౌగిలిలో ముద్దు ముద్దుగా అందుకని నేనండి పద్మని. ఏమండి పద్మనాభం గారా? మీరా? ఏమిటండి చాలా ప్రమాదంగా ఉందా? అయితే రాక తప్పుతుంటారా? అలాగండి ఇప్పుడు బయలుదేరుతున్నా. ఎస్ వస్తున్నా వస్తున్నా. మనిషి తనను సృష్టించమని భగవంతుడిని కోరలేదు. మరి భగవంతుడే సృష్టించి ఆశలు చూపించి అంతలోనే ఎండమామని చేసి ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నాడు? ఐ డోంట్ నో. శారద, ఇది తన ఇల్లు, మీరు తన దేవుడు. ఈ రోజంతా తనదేనని ఎంత ఆనందపడుతుందో తలుచుకుంటే పాప. మనం కష్టాలు కావాలని కొనితెచ్చుకున్నాం అనిపిస్తుంది కదా. అదేంటండి ఇదే కష్టం అనుకుంటే మనిషిగా పుట్టి మనం ఇంకేం చేయగలం? బాబు ఏమిటాయి చదువు తిరగేసి కళ్ళు పెట్టుకోలేదు కనపడలేదు. కళ్ళు పెట్టుకుని చదువుకోవాలి అప్పుడు. చూసేవి సాచేవి తెస్తున్నా. నీకెందు లేక ఈ పనులన్నీ? అయినా నేను వచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏం బాగుంటుంది? ఆయనకేం తెలియదు. నువ్వేమనుకోబోకు. సరదా ఈ పనులు నీకు ఎందుకు చెప్పు? ఇదే మాట ఇప్పుడే అక్కయ్యతో చెప్పొచ్చాను. ఏమండి పద్మ ఎవరు? ఎవరా ఉంది నాకు చుట్టం చూపుగా వచ్చిన ఆవిడేగా. అవును పాప. మరి ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా? అదే ఏం బాగోదు. చూడు షూనే వేసుకుంటాను కానీ డ్రైవర్ వచ్చాడే పద్మ అడుగు. అడ్డడ్డడ్డడ్డి ఇప్పుడే కదా చెప్పావు ప్రతి చిన్న పనికి. అవును ఇక్కడ ఏదో గమ్మత్తిన మాట అన్నావే చీటికి మాటికి. ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా అని. చూసావా నువ్వు అలా చెప్పావు నేను ఇలా మర్చిపోయాను. నీకెంత జ్ఞాపక శక్తబ్బా. అందులో మీ విషయం ఒక్కటి మర్చిపోను. అన్నీ ఇక్కడ గుర్తు పెట్టుకుంటాను. ఎప్పుడు నేను ఏదైనా మర్చిపోతానేమో అని ఇక్కడ దాచుకుంటా. ఏది ఒకటి చెప్పు చూద్దాం. ఆ రోజు అదే మన పెళ్లిరోజు సాయంకాలం. సాయంకాలం మీరు మందుల సంచి తీసుకోవడానికి లోపలికి వచ్చారే? అవును వచ్చాను. వచ్చి ఎందుకమ్మా అలా కళ్ళతో ఊరించటం? బా నీకు అంత గుర్తుందా? మరైతే ఆ తర్వాత ఏమైంది? ఏమైంది నేను చెప్పాలా? మీకు తెలీదు? తెలియక నీకేదో పెద్ద జ్ఞాపక శక్తి ఉందంటున్నావు కదా తెలుసుకుందాం. అయితే వినండి తూచా తప్పకుండా అంతా చెప్తాను. చెప్పు. తర్వాత బాధపడకూడదు. అదే ఏం లేదు చెప్పు. చెప్పనా? చెప్పనా? వద్దులేండి అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మీ మీద ఎంత కోపం వస్తుందో. మీరు వేసుకుంటా పద్మ రాసింది. ఏమిటి పిల్లలు ఒక్కటే వచ్చా? బాబాయ్ రాలేదా? సరేలే ఆయన సంగతే అడుగు. మీ ఆయన లోపల ఉన్నారా? ఉన్నారు. ఏ మీ ఆయన ఒకటి చేస్తాడా అమ్మా? ఏం చేశారు పిల్లి? వాడెవడో పిచ్చివాడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడా? ఇప్పుడు పిచ్చి కుదిరిపోయిందా? బాబు పట్టేటట్లుంది. మా ఆయన్ని వాడి చేత నాన్న నానా అని పిలిపించాడా?
పిలిపించాడా? పోనీలు ఏదో పిచ్చివాడ పిలుస్తున్నాడు అని ఊరుకుంటే ఇప్పుడు మా ఆయన వాణి నా కొడుకు అని వెంట పడుతున్నాడే. అట్లా నవ్వకు. అమ్మాయి చూడు, ఎలాగైనా మీ ఆయనతో చెప్పి మా ఆయన పిచ్చి కుదిరించకపోతే నేను నా కొడుకు అంతే. అలా ఎప్పుడు జరగదులే పిన్నే. అమ్మాయి పద్మ, అలా జరగకూడదని కదమ్మా ఇక్కడికి వచ్చింది. చూడు వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా. ఈ పిల్లవరే అమ్మాయి. పాప శారదని ఒక నిర్భాగ్యురా. అందరు ఆడపిల్లల్లాగే ఆమెకు సరక్షణంగా పెళ్లి చేశారు. పిల్లి మనిషిని పొందిన మనిషి ఉంటాడా అనుకుంటాం కదా. అమ్మాయి భర్త అచ్చం అల్లుడు గారిలాగే ఉండేవారట. కానీ ఆ అమ్మాయి కాళ్ల పారాయణ ఆరకముందే చూడు శారదా, ఇవాళ నుంచి ఈ మందులను ఆపుచేసి వీటిని తీసుకో పొద్దున సాయంత్రం. అబ్బాబ్బాబ్బా, ఎందుకండి ఈ మందులన్నీ? నాకేం జ్వరమా, జలుబా, పైచవా, పిచ్చా? నీకు పిచ్చని ఎవరన్నా చెప్పు. అయినా నువ్వే చెప్పు, ఈ మందులు తీసుకుంటున్నప్పటి నుంచి నువ్వు ఎంత ధైర్యంగా ఉంటున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నావు. ఎందుకో ఆరోగ్యం. అలాగా అందుకే ఇక్కడ తీసుకొచ్చారు. నీకెంత గుండె నిబ్రమే పిల్ల. రేపు పొద్దునది మీ ఆయన్ని నా మొగుడే అంటే ఊరకరారా అత్తగారు? ఏమిటో విశేషం? ఏముంది అల్లుడు గారు, మీతో బోళ్ళు చెప్పి పోదామని వచ్చాను. తీరా మీరు బయలుదేరుతుంది ఎట్లా? అలాగా అయితే రండి, కార్ లో డ్రాప్ చేస్తాను, వెళ్తూ మాట్లాడతాను. సరే పదే అంతసేపు ఉండి వెళ్ళిపోయింది. ఉండమ్మా, అవతల బోళ్ళు అని పనులు ఉన్నాయి, వస్తాను. శారదా, ఎందుకు అలా ఉన్నా? ఏం లేదక్క. నాతో చెప్పకూడదా? మా అమ్మగారు, మా తల్లివి కదా, చెప్పు. మరి ఆయన నన్ను ఏ పని చేయనివ్వటం లేదు. ఎంతేనా? కాదక్క, మరి ఆయన నన్ను అంటకుండా ముట్టకుండా దూరంగా ఉంటున్నారు. ఎందుకనక్క? ఆయన నీతో చెప్పనే లేదా? ఏమని? అదే, నువ్వు వచ్చే ముందు నుంచి ఆయన ఒంట్లో బాగుంటం లేదు, ఇంకా 2 నెలల పాటు మందు తీసుకోమన్నాడు డాక్టర్. ఏమిటక్క, డాక్టర్ కూడా జబ్బేమిటి? ఏ, ఆయన మాత్రం మనిషి కాడా? అవునులే, అసలు ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇలా బయటపడేదాన్నా? చెప్పాడు. పోనీ లెక్క, ఆయన చల్లగా ఆరోగ్యంగా ఉంటే మనకు కావాలి. ఏముంటా ఒరే ప్రేమ, ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నావు, అభాస్ కాగొడుస్తామా? అభాస మనల్ని తవమానం చేసిన రాజుగారిని ప్రాణాలతో వదులుతావా? చూస్తావా మన సైన్యం? మళ్ళీ మీ నాన్న వచ్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చి చూస్తావుగా. ఆ దట్టి పిల్ల వచ్చినప్పటికి రాజుగారి శామే చూస్తా. ఇందాక నుంచి ధైర్యం తినిపించాం, ఇప్పుడు డబ్బు తినిపిస్తున్నాం. చెప్పిందా సజ్ఞాపకం ఉందా? ఏం చేయాలి వాడికి అనిపించగానే? మేకులాగా మారావు, అయ్యే కులాగా వచ్చావు, నువ్వు మేకులాగా మారావు. హటో హటో దూర్ హటో.
కాళ్ళు నరికేస్తా, ముక్కు పిండేస్తాం, డొక్క చింపేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు నరికేస్తాం. తెలిపోతుంది ఇక అమ్మి తుమ్మి తెలిసిపోతుంది, అటో ఇటో తేలిపోతుంది ఇక అమ్మి తుమ్మి తెలిసిపోతుంది. అద్దెకు తెచ్చిన గాడిదలు గుర్రాలవుతాయా, బాడుగా వచ్చిన బడు ధాయిలు భరతం పడతారా, మా భరతం పడతారా. కొమ్ములూడబడతాను కూరలు పీకేస్తాను, కొమ్ములూడబడతాను కూరలు పీకేస్తాను, దమ్ములుంటే రమ్మను దుమ్ము రేగ కొడతాను, దమ్ములుంటే రమ్మను దుమ్ము రేగ కొడతాను. తా తంత తంత కలిపి తంత తండ్రిని మించిన దైవం లేడను దేశం రా మనది, తండ్రిం శరణం గచ్చామి, తండ్రిం శరణం గచ్చామి, మొగుడే భార్యకు పరమేశ్వరుడను దేశం గద మనది, మొగుడుం శరణం గచ్చామి, మొగుడుం శరణం గచ్చామి, ఇంటిల్ల పాది ఇంపుగా ఉండే సంఘం రా మనది, ఇంటిల్ల పాది ఇంపుగా ఉండే సంఘం రా మనది. కలసి మెలసి కమ్మగ బతికిన ఇంటికి సాటేది మన ఇంటికి సాటేది. అటో ఇటో తెలిచి పారేశావు, ఆరని వెలుగు ఇంట్లో నిలిపావు, నారాదు ఇల్లు నిలిపావు, నా ఇల్లు నిలిపావు. బాత్లా, ఇది పట్టణం కదా బాబు, ఇక్కడ ఏమి ఉండవు. మా ఊళ్ళో ఎక్కడా ఎల్లమ్మ చెరువులో బోళ్ళని బాతులు ఉంటాయి బాబు. నో 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 నో, బాత్ మీన్స్ పానం చాయ్. అరే బట్టలేసుకోకుండా అప్పుడే పిల్లి పాఠాలు మానేసావా? ఎవరైనా చూస్తే సరదా, నువ్వు కూడా రెడీ అవ్వకూడదు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నారేమో. బాబా ఎందుకు లేక, ఆ పాడింగ్ సినిమాలు మొన్నదేదో దానికి వెళ్ళామా? మీరంతా నవ్వారు, నేను నవ్వాను, కానీ నాకేం అర్థం కాదు. ఉన్నమాట చెప్పద్దు. అదే సతీ సావిత్రం సక్కుబాయో అను పుణ్యము పురుషార్థం ఏముంటా. సరే నీ ఇష్టం అక్క. ఏమిటి మళ్ళా ఆయన ఏమనుకుంటారు ఏమో, వెళ్ళాలక్క. ఈ ఫోటో ఎవరిదా చెప్పు చూద్దాం. చెప్తాను, చూపిస్తా. నువ్వేటమ్మ చెప్పింది? చూడకుండా ఎలా బాబు చెప్పడం. అయితే పని ముక్కో. ఒక అబ్బాయి అంటే నా అంత అబ్బాయి కాదు, మీసాలు ఉన్న అబ్బాయి. ఇది ఇంకొక అబ్బాయి, మీసాలు లేని అబ్బాయి. ఇది ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కాదు పెద్ద అమ్మాయి. ఎవరు చెప్పనా? చెప్పు. చెప్తున్నా. చెప్పు. కళ్ళు తెరుస్తున్నా. పిచ్చేదా, అక్కడ వీడికే కావాలి. ఫోటో తీ చెప్తాను. ఏంటక్క?
కొంచెం తల తిరిగినట్టుగా ఉంటాను. ఎక్కువగా మాట్లాడవు, ఎక్కువగా కలుగుతాయి. అబ్బా నా మాట వినిపించుకోవాలి. సినిమా రావట్లేదు అనుకోకుండా. ఇప్పుడు సినిమాలు ఏమిటండి? అవతల అక్కయ్య కళ్ళు తిరిగి పడిపోతాను. కూర్చోలేకుండా ఉంది, మించోలేకుండా ఉంది, పడుకోలేకుండా ఉంది. మీరు వెళ్ళి చూడండి. ఇదిగో నేను వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. కొంచెం ఏమిటో ఏమైంది? ఏమిటో వాట్ హ్యాపెన్? ఓహో ఐ సీ, అదే ఎప్పుడు అప్పుడా పద్మ? సరిగ్గా ఎలాంటి సమయంలోనే మీ ఆరోగ్యం జాగ్రత్త అది మీరు గుర్తుంచుకోవాలి. ఓహో గుర్తు చేశావు, థ్యాంక్ యూ. ఏమిరా నాకు ఎన్నో తెచ్చావా? నీకు నేను తెచ్చింది ఏమిట్రా? మీ అమ్మ నీకు ఒక బుజ్జి చెల్లాయి నవ్వుతుంది. ఎప్పుడు ఎప్పుడో మీ అమ్మని అడుగు. ఎప్పుడమ్మా? బాయ్. ఆ కాఫీ నువ్వే తాగు. ఏమిటో పేద కంగారు పెట్టేసింది. ఏముంది ఇందులో? ఇదిగో మీ అక్కయ్య, మీ అక్కయ్య తల్లి కాబోతుంది. ఏంటి ఎందుకు తలపేయటం? మీకు ఏమైనా మర్చిపోయిందా? నాకు అక్కయ్యకి నెల తప్పడం ఏమిటి? ఏ ఆడదు కదా, తప్పదా? అది సరేనండి. అసలు అక్కయ్య భర్త ఎక్కడున్నాడు? ఏమో ఎక్కడున్నాడు? అవునా? అక్కయ్య ఆయన ఒకరినొకరు చూసుకుని సంవత్సరం పైన అయిందా కదా మరి. అలాంటప్పుడు అక్కయ్యకి ఇలా జరిగిందంటే రామరామ రామరామ, ఇది ఎవరైనా వింటే అవునా అంటే? ఏమోనప్పా, పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలుసు. పాపం ఆ అమ్మాయి మీద కోపం తెచ్చుకునే లాభం. ఆడది ఇంతకాలం భర్తకు దూరంగా ఉండడమే తప్పు, పంపించబోవటం మన తప్పు. నువ్వేం మాట్లాడుతావు? నీకే తెలియటం లేదు. నాకు తెలిసే మాట్లాడుతున్నాను, మీకే ఇంత చెప్పినా ఇంకా తెలియటం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏముంది, కుట్టు చప్పుడు కాకుండా వెంటనే వాళ్ళింటి పంపించేసేటవే. ఇలాంటి విషయాలు ఆలోచన చేయడానికి వీల్లేదు బాబు. ఏమండి, సరేనంటే కాదు, ఏ మాత్రం ఆలస్యమైనా అక్కడి కాపురం పోతుంది, ఆ తర్వాత మన పరుగు పోతుంది. చేతులు గాలిన తర్వాత మీరు ఎంత డాక్టర్లైనా ఏ మందు పనిచేయదు. వింటున్నారా? రేపే రెండు టికెట్లు తెచ్చేసేయండి. అసలే మీరు కంగారులో ఉన్నారు, రెండు పెద్ద టికెట్లు తెస్తారా ఏమో. బాబుకి అర టికెటేనండి. తెలిసిందా? తెలిసింది. అక్కయ్య దగ్గర మాత్రం మనకి ఈ సంగతి తెలియనట్టే ప్రవర్తించాలి. పాప అనవసరంగా ఆవిడ బాధపడుతుంది. ఏ అయ్యే కాళ్ళే గొంతు కాదు. అవే మాట్లాడి. ఏనాడు అలవాట్లేంది వేళ ఏమిటో కొత్త 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 చేసేస్తుంటాను. అబ్బా మహా, ఏ అలవాటు లేకుండానే ఇంతకాలం కాపురం చేశారేమిటి? అప్పుడు ఒంట్లో శక్తి ఉందే నువ్వు గొంతు పట్టుకున్నా విదిలించుకోవడానికి. ఇప్పుడు ఒప్పుకుంటారా? అందుకే కాలు చేయి పడిపోకముందే మన జాగ్రత్త మనం ఉండాలి. ఏమంటారు? అందుకని పేపర్ చూసారా? ఏంటి ప్రభుత్వం ఆస్తి పాస్తుల్ని సీలింగ్ చేస్తుందట. సీలింగ్ సీలింగ్ అంటే రేషన్ తెలియలేదా? మట్టి బుర్ర ఎలా తెలుస్తుంది? కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ అంటావే, అట్లాగే ఆస్తి నియంత్రణ. ఇంతకంటే పొలాలు గెలాలు ఎవరికి ఉండటానికి వీలేదు, ఇంతకంటే డబ్బు గిబ్బు ఎవరికి ఉండటానికి వీలేదు, అది తాత్పర్యం. అందుకని నాకు ఒకే ఒక్క ఆలోచన తట్టిందండి, అట్లా చేస్తే ఆస్తి నయా పైసా కూడా బయటకు పోదు. ఏమిటో నయా పైసా బయటకు పోని ఒకే ఒక ఆలోచన? మనం విడాకులు తీసుకుందామండి. విడాకులు అట్లా చేస్తే ఆస్తి చచ్చినట్టు రెండు భాగాలు అవుతుంది, అప్పుడు ప్రభుత్వం అలా ఏమీ చేయలేదు. ఎట్లా ఉంది నా ఆలోచన? నువ్వు ఆడదాని మేనా, ఆస్తి కోసం కట్టుకున్న వాటితో తెగదింపులు చేసుకుంటా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆహ్వరిస్తున్నావు. అర్థమైంది అర్థమైంది. ఇదిగో ఈ ఆస్తి నా స్వాధ్యత, నువ్వు నీ కొడుకు 100 కొబ్బరికాయలు నా నెత్తులు కొట్టిన ఒక చిల్లుగవ్వ కూడా మీకు దక్కనివ్వరు. అంటే మేము బయరాజులో కలిసిపోవాలా? ఇప్పుడు కొత్తగా కలిసేదే ఉందిరా, అన్ని హంగులు ఉన్నాయి.
చెప్పుకోవడం చేత పుచ్చుకుంటే అవతారం పూర్తయిపోతుంది. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ రాజుగారు మిమ్మల్ని ఉద్ధరిస్తారని అనుకుంటున్నారు కాబోలు. రేపు నీకు ఏదైనా అయితే వీడేనండి, మీకు తలకొర పెట్టాల్సింది. నోళ్ళు బడా, ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూసే మీరు కూడా ఒక మనుషులేనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా మీ ఇద్దరు వినండి. నా ఆస్తి నా రాజుకు రాసేస్తున్నా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అట్లా జరిగిన మరుక్షణాన్ని నేను అయ్యో గొయ్యో చూసుకుంటాను, తర్వాత మీ ఇష్టం. అట్టా తినడమేనే నాకు ఇష్టం. ఇదిగో నెయ్యి గొయ్యి అయితే తర్వాత శవ పరీక్షలు, పోలీసులు, సాక్ష్యాలు ఇవన్నీ ఏడుస్తాయి. సరాసరి కట్టగట్టుకుని సముద్రంలో దూకండి, ఏతి మింగులో మింగేస్తుంది, సోదరు లేకుండా పోతాను. డాడీ అయితే రా, ముగ్గురం కలిసి ముక్కు మూసుకుని ములిగేద్దాం. రాజు వీళ్ళిద్దరిని సముద్రం ఒడ్డు దగ్గర పెట్టరా. అలా నాన్న పోవే పో. పోతాను. మీరెందుకు తెగించిన తర్వాత వేవరాంతి పడిమూసుకోవాలి? అతను నా గొప్పగా చెప్పి పెట్టిన ఆ డాక్టర్ సంగతి ముందు తెలిసి ఆ తర్వాత చచ్చేదారో బతికేదారో తెలుస్తాను. ఏమిటి నాన్న ఈ రోజు మరీ కోపంగా ఉన్నారు? లేదురా, హాయిగా ఉన్నాను, అందుకే నిజంగా కోపం వచ్చింది. అన్నా నీకు కోపం రాకూడదు నాన్న, నీకు కోపం వస్తే నాడు పెరిగిపోతుంది. ఆ తర్వాత నీకు ఏదైనా అయితేను నన్ను ఎవరు చూస్తారు నాన్న? నాకెవరు దిక్కున్నాను చెప్పు నాన్న. రాజు నేను ఎక్కడికి పోతాను రే? రాజు నీలాంటి కొడుకులు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఏ తండ్రి అర్ధంతరం చావు చావడరా చావడరా నాన్న. శారద ఆ మహాసభ్యుని పంపించేస్తుంది. ఇంత అపాండం వేసి అవమానపరిచి తన ఇంట్లోంచి తననే పంపించేస్తున్నా బాబు. బాబాయ్ ఇంతకాలం శారద బాధ భరించలేక నా ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు ఎవరికి ఏ బాధ లేకుండా బాబాయ్ శారద ప్రాణాలు తీసి. ఎన్నాళ్ళు నేను శారదకు వైద్యం చేసింది ఆమె ప్రాణాలు తీయటానికి, మర్చిపోక. అది కాదు బాబు, ఇంత జరిగిన తర్వాత కూడా ఏం జరగలేదు, మీరేం బాధపడదు. ఈ విషయంలో నాకు కానీ నా భార్యకు కానీ శారద మీద ఎలాంటి కోపం లేదు, ద్వేషం లేదు. డాక్టర్ గారు నిజం ఏమిటో ఇప్పటికైనా శారదకి చెప్పేయడం మంచిది. అందుకే మిమ్మల్ని పిలిపించిన మంచిది. ఇప్పుడు శారద నిజాన్ని తట్టుకోగలదు, అందుకు తగిన గుండె ధైర్యం ఆమె సేకరించుకుందని నా నమ్మకం. మీతో కూడా సంప్రదించి చేస్తే మంచిదని మీకు కబురు చేశాను. అలాగే చేయండి. అయ్యో నామతి మండిపోను, టైం అవుతుందే. ఏమో ఎక్కడికైనా వెళ్ళాలా? లేదక్క, ఈవేళ మంచి రోజు, నిన్ను బావగారి దగ్గరికి పంపిద్దాం. ఎంతకాలం పరా ఇంట్లో అని వారిని రెండు టికెట్లు ఇమ్మన్నానక్క. అయితే నన్ను పంపించేస్తున్నారన్నమా. ఎక్కడికి వెళ్తున్నావేంటి? బావగారి దగ్గరికేగా, నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవాలి. బాబు నీకు నేను పెట్టేదా? మమ్మీయే పెట్టాలి. ఇవాళే బాబు నీకు నేను చివరిసారిగా పెట్టేది. ఏ నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, మళ్ళా రాను. అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. బాబు తినితో ఇలాగే రెండు మాట్లాడే. పోనీ లేక పసివాడు, వాడు అనుకోతు నువ్వు అంటావా ఏమిటి? బాబు నువ్వు మీ అమ్మ ఈవేళ మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు, తెలుసా? మా డాడీ ఇక్కడే ఉన్నారుగా, ఇంకెక్కడికి వెళ్ళేది? ఎక్కడికో మీ అమ్మే చెప్తుంది. నువ్వు ముందు భోంచేయి. అక్క నువ్వు కూడా భోజనానికి లే, ఆయన గారు టికెట్లు తేవటానికి వెళ్ళారు, సామాన్ సర్దుకోవడానికి ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. మమ్మీ పిల్లికే ఉన్నా లూజా, అయితే మనం డాడీ దగ్గరికి వెళ్తామంటుంది. చూడు అల్లరి చేయకుండా అన్నం తెలిసి. అమ్మా మమ్మల్ని ప్రాణాలతో నిప్పులు కలిసిన పాపం లేదమ్మా, సీతా మహాదేవి లాంటి మిమ్మల్ని. అరే సమయానికి అన్నయ్య కూడా వచ్చేసాడే. ఏమండి టికెట్లు ఇచ్చేశారా? అవును అన్నయ్యకి తెలియదుగా పాపం. అన్నయ్య అక్కయ్య ఈ బండికి ఊరికి వెళ్తోంది. అక్కయ్యతో తెలివిగా చెప్పి ఒప్పించేసాలండి. ఏమండి మీరు రాకూడదు, దొడ్డించేస్తాను, మళ్ళీ బండి వెళ్ళేదాకా ఉండాలా? ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. రండి రండి. అయ్యోయ్యో నా మతి మండ. అన్నయ్య నువ్వు బాబాయ్ వెళ్ళి స్నానం చేయండి, వాళ్ళు బండికి వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళ పనులు ముందు చూసి. ఒక మాట వింటా అప్ప, అసలే ఈ ప్రయాణ హడావుల్లో నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇదిగో నీ మాటల తర్వాత వింటాను గాని. అక్క రామ్మా. ఏమిటి బాబాయ్? డాక్టర్ గారు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారేమో, వినకూడదామ్మా. ఏమిటండి అంత ముఖ్యమైన విషయం? ఆ చెప్పేదో మూడు ముక్కల్లో చెప్పండి, అవతల అక్కయ్యకి చీరా సారా చూడాలి.
అలా కూర్చో చెప్తాను. ఏ ఇక్కడ నుంచి ఉంటే చెప్పకూడదా? లేకపోతే ఆ విషయం వినగానే నరాల సత్తు పోయి కూలిపోతారని భయ. అమ్మా కూర్చున్నా చెప్పండి. సరదా, ఈ విషయం నీకు తెలుసా? కొంతమందికి దీపావళి అంటే భయం, మరి కొంతమందికి పెళ్లి బాజాలంటే భయం. ఈ రెండు పండుగలు లాంటివే కదా, మరి ఎందుకు చెప్పు వాళ్ళకంత భయం? చెప్పు చూద్దాం. లేకపోతే ఏముంటండి, ఇదే అంత పెద్ద విషయం. తపాసులు కాలుస్తున్నప్పుడు ఎవరు ఒళ్ళో కాలిపోయి ఉంటుంది, అది చూసుంటారు. ఏదో పెళ్లిలో ఎవరికో ప్రమాదం జరుగుతుంది, అది గుర్తుకొచ్చినప్పుడు భయపడుంటారు. ఏదో కర్మంజాలక ఎప్పుడో జరిగిందని ఎప్పుడు జరుగుతుందా ఏమిటి? వాళ్ళ పిచ్చిగా. కరెక్ట్. అందుకని మనం అలాంటి ప్రమాదాల గురించి విన్నా, ఒకవేళ చూసినా భయపడకూడదు, ఎంతో ధైర్యంగా ఉంటుంది. అవునా? అవతల నాకు బండికి టైం అవుతుంది, బోళ్ళంత పనుంది, మొర్రో అంటే ఏమిటి మీ ఉపన్యాసాలు? ఇదిగో చూడండి, నేనేం పసిపిల్లను కాదు. నాకు లేని భయాన్ని గురించి చెప్పను అక్కర్లేదు, ఉన్న ధైర్యం కాస్త పోగొట్టను అక్కర్లేదు. అర్థమైందా? వెరీ గుడ్. నిజంగా నీ ధైర్యాన్ని ఇప్పుడు మెచ్చుకుంటున్నా. ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ రోజు సాయంత్రం, అదే నీ పెళ్లి రోజు సాయంత్రం ఏం జరిగింది నీకు? ఏం జరిగింది? రాపిల్లి, ఏమిటా హడావిడి? మీ ఆయన నాలుగు కలిగేద్దామనే వచ్చాను. ఏమిటా నేను చేసిన మహాప్రాధం? ఏమిటా నువ్వు పిల్లి? పిల్లి లోపలికి నా మాట్లాడుకున్నా. ఏం జరిగింది పిల్లి? జరిగింది తాగబావు. అమ్మా తల్లి, మీ యాయనామ పంపకు చిచ్చు పెట్టారు, వైద్యానికైనా కుర్రకుంటని తీసుకొచ్చి మా నెత్తిని పెట్టారా? ఇప్పుడు వాడిని చూసి మురిసిపోయి ఈ ఆత అంతా వాడి పేరే రాసేస్తాను. నువ్వు నీ కొడుకు కలిసి ఏ పెద్ద గొయ్యో చిన్నయ్యో చూసుకోండి అని మమ్మల్ని బయటికి వెళ్తాడు. బాబాయ్ నిజంగా అలా ఎందుకు చేస్తాడు పిన్ని? ఏదో నవ్వులాటగా బెదిరించుంటాడు అంతే. నీకు నవ్వులాటగానే ఉంది, మీ ఇంటికి వైద్యానికని తెచ్చాడుగా ఆ మొగుడు చచ్చిందని. అదే శాంతం పిన్ని, దాని మొగుడు చచ్చాడు గనక ఎట్టాగో తిరిగిరాడు. మీ ఆయన అర్థం ఆ చచ్చివాడు పోలిక అంటున్నావు గనక అసలు ఇది ఎందుకులే చెప్పడం? పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని మీ ఆయన దాన్నే మెరిగి నేను బయటికి గెంటితే అప్పుడు నా కడుపు మాత ఏమిటో బాగా తెలుస్తుంది. అమ్మా దారదా పాప మునిగి పోయిందమ్మా, లాస్ట్ గారు చెప్పాడో గోదావరి మునిగిపోయింది. మీ అల్లుడు గారు వెళ్ళి చాలా సిద్ధ అయింది, చీకట్లో దారి తెలియదేమో. ఎవరినన్నా పంపితే ఈ ఊరు కట్నమైనా కొత్త వాడమ్మ దారి తిరిగిపోవడానికి ఈ మూడు ముళ్ళు వేసింది. నీ దేవుడు ఆ ముగుడు తెచ్చింది ఏదో శారదా, ఆ ముగుడు తెచ్చింది ఏదో శారదా, ఆ ముగుడు తెచ్చింది ఏదో శారదా, ఆ ముగుడు తెచ్చింది ఏదో శారదా. ఏమండి శారదకు నిజం తెలిసిపోయిందండి. అమ్మా శారద, నువ్వేది ఇలాగా ఇచ్చి చూసుకుంటే నన్ను తప్పు తినట్టే. చూడలేక ఒక భయంకరమైన నిజంతో పోరాడుతున్నప్పుడే నువ్వు ఇంత ఏడవలేదే, ఇప్పుడు ఎందుకన్నయ్యా ఏడుస్తున్నావు? ఊరుకో అన్నయ్య,
ఇప్పుడే ఇంత ఏడ్ చేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నీకు కన్నీళ్ళే మిగలు. అంత మాట అనుకమ్మా, అంత మాట అనుకు. నిన్నెప్పుడు నా కళ్ళదటే ఉంచుకోవాలని ఈ భయంకర సత్యాన్ని నా గుండెలోనే దాచుకున్నానమ్మా. ఇప్పుడు నా గుండె పగలగొట్టి నా చిట్టి తల్లిని నాకు దూరం చేయకమ్మా, నాకు దూరం చేయకు. నువ్వెంత పిచ్చివాడు అన్నయ్య, నీ చెల్లెంత తేలిగ్గా చచ్చిపోయేదైతే పసుపు కుంకుమ పోయిన తర్వాత కూడా ఇంకా బ్రతి ఉంటుందా? శారద, ఆ దేవుడు చేసిన అన్యాయానికి నువ్వేం చేయగలవమ్మా? మనస్సు రాయి చేసుకుని జరిగింది మర్చిపోవాలమ్మా. అవును బాబాయ్, అన్నీ మర్చిపోతాను. కానీ శారద, ఏమిటమ్మా ఇదంతా? అక్క, ఎక్కడో గుడిలో ఉండేవాడే దేవుడు అనుకుని పూజించేదాన్ని, కానీ ఇక్కడే మనుషుల మధ్య ఉన్న ఈ దేవుళ్ళను గుర్తించలేకపోయాను. పార్వతి పరమేశ్వర్ లాంటి మీ దంపతులను అనుమానించాను, నీ శీలాన్ని శంకించాను. అప్పుడు నేను పిచ్చిదన్నక్క, నాకు తెలిసేసింది కాదు. అయినా నన్ను మన్నించగలవా? శారద, మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరం అక్క చెల్లెళ్ళమే. నా చెల్లి తప్పు చేయడం ఏమిటి, నేను మన్నించడం ఏమిటి? అక్క, వచ్చే జన్మంటూ ఉంటే దాసీగా పుట్టి మీకు సేవ చేసుకుంటానని బాబుగారితో చెప్పండి. అలా ఎప్పుడు అనుకోకమ్మా, నీలాంటి దేవత కారణ జన్మురాలు. అందుకే అయినవారు కానివారు ఊరు వాడ నూరేళ్లు వాళ్ళ ఆడపడుచుగా వాళ్ళ మధ్య ఉండాలని కోరుకున్నారు. నీ కన్నీరు చూడలేక ఈ నిజాన్ని కూడా ఇంతకాలం దాచిపెట్టారు. కానీ నేనే ఆ నిజాన్ని బయటపెట్టాలని సాహసించి కొత్త పాపం మూట కట్టుకున్నారమ్మా. మమ్మల్ని మన్నించవలసింది నీవమ్మా. లేదు బాబు, లేదు. నిజాన్ని తెలిపి నా కర్తవ్యాన్ని తెలియజేశారు. ఆయన ఇల్లాలుగా ఆయన నాకిచ్చి వెళ్ళిపోయిన ఆ మాంగల్యం, బొట్టు, కాటుక, గాజులు అన్నీ ఆయనకి తిరిగిచ్చేసే అవకాశాన్ని కలగజేశారు. ఇప్పుడు నా గుండె తేలికబడింది. అక్కయ్య, వెళ్ళొస్తా. బాబుగారు, అక్కయ్యని తీసుకుని ఎప్పుడైనా మా ఊరికి రండి. బాబు, 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 నువ్వు నవ్వుతూ నన్ను వెళ్ళిపోమన్నావుగా, ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోతున్నాను. నువ్వే మా ఊరుతూ గాని. అక్కడ ఏముంది? గోదావరి ఉంది, గుడి ఉంది, అక్కడ మాకు చిన్న ఇల్లుంది. వస్తావా? ఓ నా బాబే, నువ్వు పెద్దవాడివయ్యి మీ నాన్నగారంత డాక్టర్ అయిపోవాలి, అప్పుడు కూడా నీకు ఈ పిన్ని గుర్తుంటుందా? ఓ వస్తాను బాబు. నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా, తిరుపుకే లేత బుగ్గ. ఏమిటమ్మా సిగ్గా, తిరుపుకే లేత బుగ్గ. అలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం. పులకించాలి కలకాలం, పులకించాలి కలకాలం. Thank you.
శారద మన ఊరొచ్చిందిలే అమ్మా. శారద 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 శారద.